పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఆడపిల్లని పట్టేస్తే నువ్వు చూస్తావు. ఇదేం జీవితం రా, దీని ఆగవేనాలను ఆగరానాలను కూడా సమయం అయితే లేదురా అన్నా. ఆడదా నెలకల్లా 5 నిమిషాలు పరిగెత్తు దొరుకుతుంది, అదే మొగాడైతే 10 నిమిషాలు దొరుకుతాడు. కానీ ఈడు కూడా గంట నుంచి కుక్కలాగా పరిగెడుతున్న దొరకట్లేదు. వదిలేద్దామన్నా. ఎవడనుకుంటున్నారా, తంబాక్ తంబాక్ సీన్ గాడు. ఈ తంబాక్ సీన్ గాని మీద కంప్లైంట్ ఇచ్చి పట్టేవా సాలి, నన్ను జైలు పెట్టిస్తుంది ఆరా, దీని సంగతి చెప్తానుండు. ఎన్ని ఫ్యామిలీస్ రోడ్డు మీద పడ్డాయో నాకు తెలుసురా, అందుకే రండి మీద కంప్లైంట్ ఇచ్చింది. పక్క పంటనే ఉండే కదా అది, ఎటు పోయింది రాయి పట్టుకొచ్చుద్దాం. తిరుగుండని మొగొండని ప్రూవ్ చేయాలరా, తల్లి ఎడబోతుంది. ఆగే, ఎక్కడున్నావే? నువ్వు ఇచ్చిన కంప్లైంట్ వల్ల తను పాయకాన్ని పైన కడుక్కొని మా అన్న జైల్లో 200 పాయకాలు కడిగాడే. నమస్తే, మంచి కూర్రా చెప్పినారా. నేను పాయకాన కడుక్కోలేను, ముచ్చట మళ్ళీ ఇంకోసారి గట్టిగా చెప్పురా. అరే గవిమర్శనం ఎందురో, గా గురిసేలా నేను దూరినా, గిని పిల్లనికి నాకు లింక్ ఉన్నది, మా ఇద్దరికి పుట్టిన బిడ్డకు ముడ్డి కడిగినా గవని చెప్పని. అయ్యా జరా పట్టుకుంటాను చంపురా అంటే నా పర్వేదీయానికి తులాయించురా మీరు. మీరు ఇటు వర్రే, మీరు ఇటు వర్రి, గా కూరవానికి పట్టుకోవాలి, సంపుడు చంపాలి. ఇదేదో యాక్సిడెంట్ కేసులు ఎక్కున్నది బే. అవునా, చెరు నడూరి, లేకుంటే కాలి పిలి పోలీసుల చిత్రం మనం మీరు కుట్టం లేనిపోని లొల్లి. ఏంటండి, మా అయ్యగారు గుండె ట్రాన్స్ఫార్మర్ చేయించుకుని దిగ్విజయంగా తిరిగి వస్తుంటే గమ్మునుండమంటారు. ట్రాన్స్ఫార్మర్ కాదురా, ట్రాన్స్ప్లాంటేషన్ ఏదో ఒకటండి. తిరుగు దిష్టి
పొరుగు దిష్టి, ఈ పియగా దిష్టి ఒకటి. ఒసే శ్యాముండి, నీ మొగుడి ప్రాణానికి ఏమి దిగులు లేదే, ఇంకా 100 సంవత్సరాలు బతుకుతా. తిప్పింది జాలి కాపో, డబ్బులు పోయి తిప్పుకోపో. ఈ గుండెకాయ ఏమిరా, ఏమైనా ఒరిజినల్ ఒరిజినలే, పెట్టేది పెట్టేది, ఇదేదో కదులుతాంది పొలుగుతాంది. అబ్బా ఇప్పుడే పెట్టిన గుండె కదా సార్, అప్పుడప్పుడు నొప్పి వస్తుందని డాక్టర్ చెప్పాడు. అప్పుడప్పుడు నొప్పి వస్తాదని కదా గుండె మార్పించుకుంది, మళ్ళా నొప్పి రావడం ఏంది? మీరు ఊరికి టెన్షన్ పెట్టుకుని, మీ పెట్టిన మగ్గుండు కూడా కాదు, మగ గుండె కాదా, కొంపదీసి ఆడగుండె పెట్టినారా ఏమి? ఆడగుండు కూడా కాదు, మగగుండే గాక ఆడగుండే గాక మరి ఆగుండే పెట్టారా? థ్యాంక్స్ బాస్, బైకులు పెట్రోల్తోనే కాదు మంచితనంతో కూడా నడుస్తాయని నిరూపిస్తున్నాం. ఎవరికి కావాలరా నీ థ్యాంక్స్, పక్క పక్కనే పక్క పక్కనే అంటూ నా నడుము విరిగేలాగా 10 కిలోమీటర్లు తోయించావు కదరా, ఎక్కడుందిరా బంకు? ఇంకొంచెం తోస్తే వచ్చా. ఏం బ్రదర్, వాడికి కావాల్సింది బంకు కాదు, మనలాంటి అమాయకులు. అర్థం కాలేదు భయ్యా, అది బైక్ కాదు, బైక్ లాంటిది, కానీ వాడు పెట్రోల్తో కాదు, పక్క వాడి చమరతో నడుపుతాడు. నా గురించి అంత కరెక్టే చెప్తున్నావు, జ్యోతిషుడు అబ్బాయ్యా. జూబ్లీ హిల్స్ సెంటర్ లో ఆయనలాగా బలైపోయిన ఒక అమాయకుడు. చిచ్చి, మంచితనాన్ని మానభంగం చేయడానికి నీకు మనసు అలా వచ్చిందిరా? ఏ మనిషి నువ్వేంటి, విలన్ బార్ నుంచి హీరోయిన్ రక్షించినట్టు అలా కటింగ్లు ఇస్తున్నావు? యా మేడం, 5 మినిట్స్ మేడం, వచ్చేస్తున్నాను మేడం. మీ గార్జియస్ ఫేస్ మ్యాచ్ అయ్యే డెలిషియస్ పిజ్జా రెడీ, తీసుకోండి తీసుకోండి. థాంక్యూ మై బాయ్. నేను మీ బాయ్ని కాదండి, డెలివరీ బాయ్. డబ్బులు ఇచ్చేస్తే వెళ్ళిపోతా. పిజ్జా ఎప్పుడు చేతిలో పడింది? గంట వినిపించలేదా? గంట కొట్టక ముందు వస్తే ఇన్ టైం, కొట్టేటప్పుడు వస్తే ఆన్ టైం, కొట్టేసాక వస్తే అవుట్ ఆఫ్ టైం. బాయ్ మ్యామ్. మ్యామ్ 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 ప్లీజ్ మ్యామ్ మ్యామ్. నారాయణ, మనిషికి 6 సెన్స్ లేకపోయినా టైం సెన్స్ ఉండాలిరా, అది ఉంది కాబట్టి అక్కడ ఉండాల్సి నేను ఇక్కడ దాకా వచ్చాను. మాకు టైం సెన్స్ లేకపోవడం కాదు, నీకే కామన్ సెన్స్ లేదు. లేట్ అవుతే పిజ్జా ఫ్రీ అని ఎదవ ఫ్రోట్ ఇచ్చి మాకు డొక్కు బైక్లు ఇచ్చి టార్చర్ పెడుతున్నావు. అయినా ఉద్యోగం లేక ఆకలి రాజ్యంలో కమలాసలో రోడ్లు పడుతూ తిరుగుతున్న నిన్ను పిలిచి పిజ్జా పెట్టి ఉద్యోగం ఇచ్చానరా, అప్పుడే మర్చిపోయావా? హలో మాస్టర్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ ఇక్కడ, ఏదో జాబ్ దొరక్క పాకెట్ మనీ కోసం ఇన్నాళ్ళు నిన్ను భరించాను, లేదంటేనా ఎప్పుడో రిజైన్ చేసేవాడిని. నువ్వు రిజైన్ చేయటం ఏంటిరా, నేనే నేను పీకేస్తున్నాను. ఏంటి గెట్ అవుట్! ఏం చెప్పినా నీ మంచిగా కదరా, ఇప్పటికిప్పుడు జాబ్ మనసు అడిగిపోతారా? మా నాన్నతో గొడవ అయితేనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఇంటి నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్ గా బతుకుతున్నాను, అలాంటి తీయడంటే పడతానా? ఐఎమ్ ఫ్రీ బాయ్. అరే బాబా బాబా, మనిషికి పెట్టులతో పురుగులతో పోల్చుకుంటే ఆత్మ సంతృప్తి కలుగుతుందేమని ఆకలి తీరదు, అయినా బాబాయ్ గారు అన్నది తప్పే లేదురా. తగిలిందా? అవునరా, చచ్చానరా బాబు. ఎక్కడున్నాను? హాస్పిటల్లో బావా. హాస్పిటల్? అవును బావా, గంట నుంచి కళ్ళు తెరగబోతు కావాలా గెలిపోయామనుకున్నాను. చెప్పు, చిన్న యాక్సిడెంట్ కామా ఏంట్రా, ఐరన్ బాడీ. ఇక్కడ ఐరన్ బాడీ అయినా తగలరాజు చోట తగిలితే ఐస్ క్రీమ్ అమ్ముకోవాల్సిందే. నీకేం పగిలింది బాబు, పెజ్జాలు అమ్ముకుంటా. ఆపండ్రా, పదండి ఇంటికి వెళ్దాం. దా
అరుపులు మొదలయ్యాయే, మళ్ళీ చేస్తాం. ఓ గాడ్, రాక్షసుల్లా అరుస్తున్నారే, నాకు భయం వేస్తోంది. ఏంటిది, హాస్పిటల్ అనుకుంటున్నారా, ఫ్రూట్ మార్కెట్ అనుకుంటున్నారా, ఏంటా అరుపులు? అరుపులు కావి ఆక్రందనలు. ఏంటండి దారుణం, స్కూటీ కుత్తే కాల్ తీస్తారు, అంటే డాక్టర్ కుత్తే తలక తీసేస్తారా? నీకు తలకాయ లేదా? ఆలోచించాలి, కింద చూడు. ఒక్క నిమిషం, కిందంటే బెడ్ కింద అని. బావా, కింద రెండు కాళ్ళు ఉన్నాయి బావా. డాక్టర్, పేషెంట్ ఎవరు కింద రెండు కాళ్ళు మర్చిపోయిపోయి డాక్టర్? అవి అతనివే. అవునా, మరల ఎందుకు పెట్టారు? నీ జాయింట్ స్టక్ అయింది, స్వెల్లింగ్ రాకుండా అలా కట్టాము. టెన్షన్ పడకండి, 10 మినిట్స్ లో తీసేస్తాం. అబ్బా, ట్రీట్మెంట్ గురించి కూడా ఎంత స్వీట్ గా చెప్పిందో. అసలు ఈ దేవత ఎక్కడ? నన్ను గుద్దిన దేవ ఎక్కడ, ఎక్కడ ఉంది అది? బావా, నిన్ను గుద్ది స్త్రీ చేసి వస్త్రంలా పడుకోబెట్టిన స్త్రీ ఎవరో కాదు, ఈ స్త్రీనే. వాట్? అవును బావా. ఐ యామ్ సో సారీ అండి, ప్లీజ్. ఇట్స్ ఓకే, అయినా మీ ట్రీట్మెంట్ ఖర్చంతా నేనే చూసుకుంటాను. కుదరదంతే. తనంత మర్యాద చెప్తుంటే నీ ఎక్స్ట్రా ఏంటి? ఆగు, మీ పేరు? స్వాతి. అబ్బా, చాలా బాగుంది, మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది. లుమ్ని పార్క్ లో మీ బాబు తప్పపోతే తీసుకొచ్చి ఇచ్చాను, మీది కదా? నాకు మ్యారేజ్ కాలేదండి. అయితే మీ బాయ్ ఫ్రెండ్ పర్స్ నెక్లెస్ రోడ్ దగ్గర పోతే తెచ్చిచ్చాను, మీరే కదా? చిచీ, లేదు, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అబ్బా, ఇంకా సూపర్, మన గర్ల్ ఫ్రెండ్ దొరికింది అంతే. ఐ లవ్ యూ ఇడియట్. నువ్వు యాక్సిడెంట్ చేసావు, నేను నీకు లవ్ ప్రపోజ్ చేశాను, రెండు బ్యాలెన్స్ అయిపోయాయి. స్టూపిడ్, ఇంకొంచెం గట్టిగా గుద్దుంటే బాగుండేది. స్వాతి, స్వాతి, ఫిక్స్ అయిపో, ప్రవహించే నదిని, రాబోయే తుఫాన్ని, మన ప్రేమ్ని ఎవడు ఎవడు ఆపలేడు, అంతే. మోడల్ ఊరించావే, నవ్వు రింగ్ టోన్ గుండెల్లో మోగించావే. నా సెల్ ఫోన్ టవరల్లే కనిపించావే, లవ్ సిగ్నల్ దెల్లోకి దించేసావే. ఇలా బ్లూటూత్ చూపులే కలిపేస్తుంటే, నేను వైరస్ నని చూంటే తిరిగేసానే. అరే బ్యాటరీలా సొక్కులే కనిపిస్తుంటే, నేను వైబ్రేట్ అయిపోతుందనే. ఏ ఏ కాదల్ కాదల్ అంటూ కాళ్ళే పట్టుకుంటే చీకో కాకి అంటూ కసిరి కొండ మాకే. కాదల్ కాదల్ అంటూ కాళ్ళే పట్టుకుంటే చీకో కాకి అంటూ కసిరి కొండ మాకే. ఆన్సర్ చెప్పకుంటే ఓ డాక్టర్ భామా, క్యాన్సర్ సోకి నేను పోతానే కోమా. చాక్లెట్ సోకులతో చంపొద్దే కొమ్మా, టాబ్లెట్ టానిక్ ఇచ్చే ఇచ్చే ఇచ్చేవే. పేషెంట్ అయినా గాని పేరెంట్ అయినా గాని అన్ని నేననికై ఉంటానే పిల్లలు. ఎండా బాన గాని రాత్రి పగలు గాని వెంటే స్టెతస్కోప్ పై ఉంటా ఉంటా నీ మెళ్ళు. చుట్టల్ తెచ్చి దిష్టి చుట్టే
ఎవడ దాడు కొట్టుకోవడం అద్దరిపోతుంది కొటా. అద్దిరా అమ్మో రే వాణ్ణి చూడు, నలుగురు ఆడాల్సినట్టు వాడు ఒక్కడే ఆడుతున్నాడు అంటే వాడు ఎంత పెద్ద సాడిస్టో. వద్దురా వెళ్ళిపోదాం పద. ఆడు సాడిస్ట్ అయితే నేను టెర్రరిస్ట్ రా మిస్టర్ సుబ్బారావు. ఏ బ్యాంకు? ఇండియన్ బ్యాంక్? ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్? ఎస్బిఐ? ఎస్బిహెచ్? ఇదేంట్రా లోకల్ నేషనల్ ఇంటర్నేషనల్ అన్ని బ్యాంకులు ఈడు బాధితులేనా? నేను చెప్పా కదరా వాడు చుట్టుకున్న టౌన్ నుంచి కట్టుకుని పెళ్ళందాక అన్ని లోన్లే. యు ఆర్ రైట్. మేం పీకే బ్యాంక్ నుంచి వస్తున్నాం. అయితే ఏం పీకుతా అమ్మా, లోన్ ఎప్పుడు కట్టావు? నే కట్టనన్నా? అదే ఎప్పుడు? ఎవడైనా లోన్ ఇవ్వకపోతాడా నేను కట్టకపోతానా? మళ్ళీ లోనా? చూడు బ్యాంక్ రికవరీ ఏజెంట్ గా నా పనితనం చూసి నాకు ఐఎస్ఐ ఏజెంట్ గా ఆఫర్ వచ్చింది తెలుసా? నువ్వు మర్యాదగా డబ్బులు కట్టకుంటే ఇంట్లో ఉన్న ఆడోళ్ళని తప్పితే అన్ని పట్టుకెళ్ళిపోతా. ఈ రెడ్ ఇంట్లో ఉన్న బెడ్ నా ఒంట్లో ఉన్న బ్లడ్ ఏసీ ఫ్రిజ్ లో ఉన్న మటన్ చికెన్ ఏమైనా పట్టుకుపో. కానీ ఏంటి సుబ్బారావు? కానీ తప్పుకో, ఇది మాత్రం పట్టుకెళ్ళకు. ఉండన్నీ పట్టుకెళ్ళడమైన స్టైల్ సుబ్బారావు. బండిని మన బండ్లోకి ఎక్కించండిరా. మ్యాట్ ఫ్లవర్స్. రే చూసావా కుక్క కట్టినాడు, దీనికి కూడా గొలుసు కట్టాడు. గొలుసు కట్టినా పర్లేదు, పాటలు పాటలుగా పీకేసి ఆటోలో వేయండి. నా ఎనక నదురుతుంది, వద్దురా ఒకసారి ఆలోచించి చూడు. ఇదిగో తీసుకుంటా పీకండి. ఏ పాట కాబట్టి స్టీరింగ్ ఎక్కడ ఉంటది? ఎడవెటకారాలు అవి ముందు పంచేరా. ఏంటి ఏనుగు తొండ వేసినట్టుగా ఉంది. ఎవరు? ఏం చేస్తున్నావురా? ఏంటి రౌడీజమా? ఆ పొట్ట డబ్బులు కట్టలేదు అందుకే బండి తీసుకెళ్తున్నాం. ఆ డప్పు కట్టపోతే నా బండి పాటలు ఇస్తున్నాడు. అన్న నిజం చెప్పన్న, నీ పర్సనాలిటీకి ఈ బండికి ఏమన్నా సంబంధం ఉందా అన్న? కావేని నీకెందుకురా? పీకడమే గానీ ఫిట్టికి రాదన్న. చూస్తున్నా వద్దురా వద్దురా అంటే ఎన్నావా? వాళ్ళ తెలివాసు అని మొత్తం గొప్పగా మాట్లాడుకునేలా చేస్తాను. కుళ్ళ పొడిపించావు కదరా నీ అయ్యా. అరే నువ్వు అలాగే మాట్లాడతావురా? ఏదో ఒక రోజు ఇలాంటి ఎదవల్ని నడ్డి రోడ్డు మీద నరికి పాపులారిటీ సంపాదిస్తాను, ఆ రోజు అర్థమవుతుందిరా నీకు వాల్తేరువాసు అంటే ఏమిటో. నువ్వు అసలు మారవురా వాల్తేరువాసు. ఇది బాగా హట్టాడు, అప్పది వెళ్దాం. ఎమర్జెన్సీ కేసు అని అరవింద్ సార్కి ఇన్ఫార్మ్ చేయండి. ఓకే ఓకే, నేను రిపోర్ట్స్ చూసి చెప్తాగా. ఓకే సార్. ఎలా జరిగింది? హిట్ అండ్ రన్ కేసు సార్. ఎవరు గుద్దె సెంటిపోయారంట, బాగా బ్లీడింగ్ అవుతుంది. ఎంత ఉన్నాగా జాగ్రత్తగా చూసుకుంటా. ఏడవకండి ఏడవకండి స్వాతి, ఏడవకండి. హర్ష, వాట్స్ ద కండిషన్? సార్ దెబ్బ బలంగా తగిలింది, ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా అయింది. అలాగా? హీస్ నో మోర్ సార్. డాక్టర్లుగా పుట్టడం అదృష్టం శాపం తెలియట్లేదమ్మా. ఇదే చేతుల మీదగో బిడ్డకు జన్మనిస్తాం, ఇదే చేతుల మీదగో ప్రాణం పోతున్నా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాం. అన్ని దానాల్లోకెల్లా గొప్పదానం అవయవదానం. మీరు మీ అబ్బాయి అవయవాల్ని దానం చేశారంటే పోయిన ఒక ప్రాణం స్థానంలో 10 మందికి ప్రాణదానం చేయగలం. దాని ద్వారా వచ్చే పుణ్యంతో మీ అమ్మాయి పెళ్లి కూడా మీ అబ్బాయి అనుకున్నట్టే ఘనంగా జరిపించగలరు. పోయిన నా బిడ్డ ప్రేణాలు ఎట్టకు తిరిగి రావు,
కనీసం మీరు చెప్పినట్టు చేస్తే ఈ బిడ్డ భవిష్యత్తు బాగుంటుందంటే అట్టాగే చెయ్యండి అయ్యా. మంచిదమ్మ స్వాతి, నో ఆబ్జెక్షన్ లెటర్ మీద సైన్ తీసుకో. ఓకే సార్. వాయో వామ్మ వామ్మో, నా గొంప కొల్లేరాయిందిరా దేవుడో. రాసు మీద పాడుతుందో అనుకున్నాను, ఎడుతుందా అమ్మగారు? బస్ స్టాండ్ అయిందిరా దేవుడో. కోట్లు పెట్టి కొన్న గుండె అప్పుడు అటకెక్కేసిందా అయ్యగారు? పోయారని ఎవరా చెప్పింది? పోలేదా? ఫోటో ముందు ఏడుస్తుంటే పోయినట్టు కాదా? ఫోటోలో మనిషి పోలేదురా పిఏ, ఫోటోలో ఉన్న రూపం పోయిందిరా దేవుడా. ఈ సెన్సెక్స్ న్యూస్ లా ఏం అర్థం కావట్లేదు, ఏమైందండి? ఇది శృంగారం, ఇది రౌద్రం, ఇది కరుణ, ఇది కోపం, ఇది మగ, ఇది ఆడ, కలిస్తే తేడా. నీ బుగ్గల నున్నగుండాయిరా బుగ్గల, యాది బాగుండాది నీ ఓటే ఆడానికి. సూపులతో సూది బందేస్తాడావా? అట్లా చూస్తాడావు? ఏ గబ్బు డాక్టరు, నాకేమీ కాలేదు. ఏదో అడ్డం వస్తాడదని మీసం గీసేసుకున్నాను, తలతళ్లాడతాదని లిప్స్టిక్ పూసేసుకున్నా సరదాకి, అంతే. ఏంటి డాక్టరు, ఇంట్లో గోడకు ఉండాల్సిన ప్లగ్ బాక్స్ ఈ బాక్స్ లో పెట్టుకొని తిరుగుతాన్నారేమి? యాడనైనా ఛార్జింగ్ అయిపోతే పెట్టుకుందామనా? గుడ్ జోక్. ఇది ప్లగ్ బాక్స్ కాదు, ఒంట్లో షుగర్ లెవెల్స్ కనుక్కోడానికి గ్లూకోమీటర్ ఎలాగో, మగాడి పవర్ లెవెల్స్ కనుక్కోడానికి నేను ఇన్వెంట్ చేసిన హార్మోన్ మీటర్. ఏది మీ చెయ్యి ఇక్కడ పెట్టండి. చెయ్యి లూజ్ కనెక్షనా? ఏందబ్బా కొంచెం వస్తుంది కొంచెం పోతుంది. మీలో మ్యాను థర్డ్ మ్యాను కొట్టుకుంటున్నాయి. మీ స్థితి లాగే ఈ బల్బులు అటు ఇటు కాకుండా వెలుగుతున్నాయి. బాత్రూమ్ బల్బుల్లో ఉన్నాయి, వీటికి అంత సీన్ ఉందా? డాక్టర్ గారు పనిలో పని, నేను కూడా ఒకసారి చెక్ చేసుకోవచ్చా? ఏ నీ మీద నీకు డౌట్ గా ఉందా? చూసుకో. నాకంతా అర్థమైందిలే, ఇక చాలు ఆపు. నేను ఈ మిషన్ నమ్మను, బయటంతా నా ఫ్రెండ్స్ నన్ను సూపర్ అంటారు తెలుసా? ప్రతి ఫ్రెండ్ తన ఫ్రెండ్ తో అదే అంటాడు, కానీ నా మెషిన్ మాత్రం నిజం చెబుతుంది. నేను నమ్మను. ఒకసారి మీ చెయ్యేసి చూపించండి. వద్దులే వద్దులే. ఏ మిషన్ పనిచేయట్లేదని తెలిస్తే పరుగు పోద్దని భయమా? నన్ను రెచ్చగొట్టకు, వద్దంటున్నానా? ఎదుటోల మీద అబండాలు వేయడం కాదు, దమ్ముంటే మీరు చేయండి. నీ కర్మ. మూడు ఖండాలు, 20 దేశాలు, 50 మంది పిల్లలు, స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ తెలుసా? అబ్బా పిండి లేపుతాడవి. మామూలుడు కాదు డాక్టర్, మా అయ్యగారికి వచ్చిన జబ్బుకి ట్రీట్మెంట్ ఏంటో చెప్పి పుణ్యం కట్టుకోండి. ఏమి లేదు, సింపుల్. ఆయన డెల్యూజన్ కి లోన్ అయినప్పుడల్లా పులినాయుడు జిందాబాద్ అని ఆయన ఎగ్జిస్టెన్స్ గుర్తు చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు ఆయన మీ దారికి వస్తాడు. ఒకవేళ రాకపోతే? నువ్వే ఆయన దారికి వెళ్ళు.
ఏంటి, ఏమైంది? నేను ఒకడిని మర్డర్ చేసి జైలుకి వెళ్తే మీరు నన్ను చూడడానికి వస్తారుగా. మర్డరా? ఎవరిని? ఇంకెవరిని? ఆ పిజ్జాగాడిని టార్చర్ పెడుతున్నాడు. అసలు వాడికి ఎదురు పడితే ఏ నోరు మూసుకో, పిచ్చి పిచ్చిగా ఆలోచించుకో. కుక్కలు గరిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అలాంటి డాక్టర్లే గరిస్తే కుక్కల దగ్గరికి వెళ్ళు. ఆ రాస్కెల్ మళ్ళీ వచ్చాడేమోనని. రాస్కెలా? ఎన్న రాస్కెలా? ఎవడైతేనే వదిలే. ఎవడు వాడు? వదిలే బావా. ఎవడు? ఎవడే వాడు? పప్పపా, వాడి నసకన్నా నీ నస ఎక్కువ. ఉండవే, ముళ్ళుని ముళ్ళతోనే తీయాలి. ఒక ముష్టాన్ని ఇంకో ముష్టితోనే వదిలించుకోవాలి. అదే, ఒక ముష్టాన్ని ఇంకో మగాడే దెబ్బతీగలడు అంటుంది. నీకు బ్యాడ్ న్యూస్ బాసు. ఏంటది? దీని ఒక లవ్ చేస్తున్నాడు, రోజు వెంటబడి వేధిస్తున్నాడు. ఎవడు వాడు? ఎక్కడుంటాడు? హలో హలో, బద్రి బద్రి, కిరణ్ కిరణ్ కిరణ్. ఇంకోసారి నా చెల్లితో తిరిగితే, నీ చెల్లెలు నాతో తిరిగితే ఏం చేస్తా? స్వాతి నా మర్దలు, ఇంకొకసారి దాని చుట్టూ తిరిగితే. తిరగనరా, తనే నా చుట్టూ తిరిగేలా చేస్తా. నువ్వు నంద అయితే నేను బద్రి, బద్రీనాథ్ అయితే ఏంటి? రే, నువ్వు వాల్టేర్ వాస్తో పెట్టుకుంటావు. నువ్వు వాల్టేర్ వాస్ అయితే నేను కిరణ్, కాకినాడ కిరణ్ అయితే ఏంటి? నా సంగతి నీకు తెలీదు? తెలీదు కాబట్టి లోపల దాకొచ్చా, లేదంటే గేట్ బయట తనుండేవాడిని. అవుట్! కూల్ కూల్, వీడు మాటలు నేర్చాడు, పగలరా. ఏంట్రా అలా వానికి చెల్లిపోతున్నాడు? ఏం చూసుకున్నాడు ధైర్యం? ఆడికి ఒక అందమైన మరదలుంది బాబాయ్. With the world's first cinematically curved UHD TV from Samsung. ఇది కూడా ఇల్యూషన్ ఏనా? హాయ్ స్వాతి. ఆ మళ్ళీ వచ్చేసాడు. ఇల్యూషన్ ఇప్పుడు చూడు ఎలా డామినేట్ చేస్తాను. రా. ముందే చెప్పొచ్చినట్టు పిలుస్తుంది ఏంటి? రా రా, కూర్చో రా. అంటే ఈ ఫ్లవర్స్? థ్యాంక్ యూ. కూర్చో, పర్లేదు. ఏంటి సంగతులు? నిన్ను కళ్ళాంకని హాస్పిటల్కి వెళ్ళాను, అక్కడ లేకపోయేసరికి ఇలా ఇంటికి వచ్చాను. ఆర్ యూ ఫైన్? యా, ఐమ్ ఫైన్. ఫిజికల్ గా కానీ ఎమోషనల్ గా కానీ నేను చాలా స్ట్రాంగ్ గా ఉంటాను. ఇంకేంటి? ఐ లవ్ యూ స్వాతి. తెలిసిందే కదా, ఇంకేదన్నా చెప్పు. నువ్వు ఈ డ్రెస్ లో చాలా అందంగా ఉన్నావు తెలుసా? ఏ డ్రెస్ వేసినా ఏంజెల్ లా ఉంటాను. ఇలా ముద్దు ముద్దుగా మాట్లాడుతుంటే ఇంకా ముద్దు వచ్చేస్తున్నావు తెలుసా? నువ్వు ముద్దు అనేసరికి నేను వద్దు అని భయపడతాను అనుకున్నావా? నో వే. అంటే ముద్దు పెట్టుకున్నా ఓకేనా? చెప్పే కదా, నువ్వు ఏం చేసినా నాకు భయం లేదు. అసలు అమ్మాయిల్ని చూస్తే మీకు ఎక్కడ ముద్దు పెట్టుకోవాలనిపిస్తుంది? బుగ్గ మీదనా? పెట్టుకో.
రారా పెట్రా. పట్టేస్తా చుట్టేస్తా ముద్దే ముద్దే పెట్టేస్తా. కల్లోనైనా గాని ఒళ్ళోనైనా గాని పిల్లో లాగానే పడి ఉంటా పిల్లో. మ్యారేజ్ అయినా గాని డామేజ్ అయినా గాని అన్ని నీతో అన్ని ఒట్టే ఒట్టే పెట్టేస్తా. స్వాతి ఎవరొచ్చారో చూడు. స్వాతి, స్వాతి ఎవరి లవ్ బర్డ్స్? వామ్మో, ఏంట్రా ఇది? చిన్నప్పుడు స్కూల్లో అబ్బాయిల పక్కన కూర్చోడానికి భయపడే నా స్వాతిని ఒళ్ళో కూర్చోబెట్టుకుంటావా? దరిద్రుడా, జరగవే జరుగు. పైవాడి దయ్యా, ఇదంతా నీ మాయరా, నీ మాయ. ఏంటి బావా వెరైటీగా నువ్వు కూడా కళ్ళకొచ్చావు? నువ్వు నిన్ను డామినేట్ చేయాలా? ఇది కళ కాదే పిచ్చిపోదు, జీర్ణించుకోలేనంత పచ్చి నిజం. అంటే ఇది ఇమాజినేషన్ కాదా? లైవ్ లో రొమాన్స్ చేస్తూ ఇమాజినేషన్ అంటే ఇది ఇక్కడ పిచ్చిపోతురా బాబోయ్, చంపుతానని నీ డబ్బా మొహం దారా. ఈ టాబ్లెట్స్ రెండు పూట్ల వేసుకోండి, తొందరగా తగ్గిపోతుంది. రండి బాబు రండి, యాపిల్స్ తీసుకోండి, రోజుకి ఒక యాపిల్ తినండి, డాక్టర్స్ కి దూరంగా ఉండండి. అవును బాబు అవును, యాపిల్ తింటే ఎనర్జీ అండి, బత్తాయి తింటే బలం అండి. రెండు ఒకటే రా, రెండు ఒకటే రా. సారీ. ఏ నువ్వేంటి ఇక్కడ? అంటే నీ పర్మిషన్ లేకుండా ముద్దు పెట్టుకున్నాను కదా, దానికి ప్రాయశ్చిత్తంగా అందరికి ఫ్రూట్స్ పంచుతున్నాను అంతే. అయినా నీకు పని పట్టలేదా? ఎప్పుడు నా చుట్టూ తిరుగుతావేంటి? అసలు నన్ను ఇలా తిరిగేలా చేసింది నువ్వు. నా లవ్ ఒప్పుకుంటే హ్యాపీగా నిన్ను పెళ్లి చేసుకుని బుద్ధిగా కాపురం చేసేవాడు కదా, ఇలా అమ్మాయిల వెనకాల తిరిగేవాడు కాదు కదా. అటు ఇటు తిప్పి మళ్ళీ మ్యాటర్ అక్కడికే చేస్తావేంట్రా? అసలు నిన్ను చంపేస్తే కానీ దరిద్రం అవుతా. ఏం చేస్తావు నువ్వు? బావా మీరు మెడికల్ క్యాంప్ లో ఉండాల్సిన కాదు, మిలిటరీ క్యాంప్ లో ఉండాల్సిన వాళ్ళు. చంపేస్తావు చంటి పిల్లని? బావా నా వాళ్ళ కాదు, పళ్ళు పట్టుకో, నాకు జబర్దస్త్ టైం నిలొత్తాను. నన్ను వదిలేసి వెళ్ళిపోతావేంట్రా? అమ్మా. ఏంటమ్మా? డాక్టర్ అమ్మా, మా ముసలాయన మంచం నుంచి లేవలేకుండా ఉన్నాడు, కాస్త ఇంటి దాకా వచ్చి చూస్తావా తల్లి? వెళ్దాం పదమ్మా. ఏ నువ్వు ఇక్కడికి రా, పేషెంట్ కదా, ఫ్రూట్స్ ఇద్దామని వద్దనుకో, పాపం తగులుతుంది. ఇడియట్. చెప్పినట్టే అందరి ఫోటోలు అప్లోడ్ చేశాను, అయినా ఇది తప్పు కదన్నా? ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్. ప్యార్ మే సబ్ కుచ్ చల్తా హై, దౌడతా హై, భాగ్తా హై. నువ్వు మూసుకొని చేయరా. ఎంత రేట్స్ పెట్టమంటారు? నా స్వాతిని నువ్వు వెలకట్లేవురా. అయితే ఒక కోడి పెట్టేనా? తక్కువే అయినా పెట్టే. మరి ఈ ఫ్రెండ్ క్యారెక్టర్లకి? ఆ గీతకో 10,000, ఈ వేణికో 5,000. ఆ జిట్టుమోహన్ కాబట్టి ఆ రాజి ఫ్రీయా. ఫ్రీయా బావా, నువ్వు దానకరుడు బావా. అందేనంతేరా, చాలా మంచోడ్ని. థ్యాంక్ యూ, ప్లాన్ సక్సెస్ రా. ఒరేయ్
ఇంకా ఆలస్యం ఎందుకురా? ఫోన్ కొట్టు, పోరిన్ పట్టు, ప్రోగ్రామ్ స్టార్ట్. ఫినిష్. ఏంటే, ఎవరితోనే చాటింగ్? చాటింగ్ కాదే, నా ఫోన్ బోర్ కొట్టేసింది. clickr.comలో పెట్టి అమ్మేసి కొత్త ఫోన్ కొనుక్కుందాం అనుకుంటున్నా. అదే అప్లోడ్ చేశాను. ఇది ఫోన్ మారుస్తుందంటే బాయ్ ఫ్రెండ్ కూడా మారి ఉంటాడు. నీకెందుకే, నోరు మూసుకో. నాకు తెలుసే, ఫోన్ రింగ్ అవుతుంది, ఫోన్ కోసమే అనుకుంటాను. హలో, గీతనా? యా, ఎవరు? clickr.comలో మీ యాడ్. ఓ, చూసేసారా, రేటు మాత్రం ఫిక్స్ అండి. ఇదేంటి బావా, రేట్ ఫిక్స్ అంటది? అవునా? స్పీకర్ అంజీ, స్పీకర్ అంజీ. ఒక్క నిమిషం. అంటే ఇప్పుడు కొంచెం బడ్జెట్ ప్రాబ్లము, ఏం తగ్గించేది ఉండదా? లేదండి, ఫుల్ టచ్ కదా, రూపాయి కూడా తగ్గదు. వామో, ఇదేంట్రా, దీనికి మనం షాక్ ఇద్దాం అనుకుంటే ఇది మనకు షాక్ ఇస్తుంది. ఆయన దీని లగ్జరీ చూసినప్పుడు నాకు డౌట్ వచ్చిందిరా, ఇది దొంగ. మాట్లాడు, మాట్లాడు. ఒక నిమిషం. అంటే 1000 రూపీస్ అని తగ్గించండి ప్లీజ్. లేదండి, ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న రేటే, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి. మార్కెట్ లో ఉన్న రేటా? అంటే ఇది ఆల్రెడీ మార్కెట్ లో ఉందా? పరి తెగించిందిరా, ఫినిషింగ్ టచ్ ఇచ్చేయి. ఫినిషింగ్ టచ్చా? ఏమి ఇయ్యాలరా, అదే నేను అడుగుతున్నాడు. ఓకే, మీరు అడిగిన రేట్ ఇచ్చేద్దాం. కానీ నైట్ అంటున్నారు, మీరు మాట్లాడేది ఫోన్ గురించే కదా. ఫోన్ ఏంటి, నేను మాట్లాడేది నీ గురించి. నా గురించా? చెప్పు, తెగ్గుద్ది. ఎవర్రా నువ్వు నాకు కాల్ చేసి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? హలో, పెట్టేశాడు వేదవా. ఏంటి, ఏమైంది? ఎవడో ఏదవా నాకు ఫోన్ చేసి నా రేట్ ఫిక్స్ చేస్తున్నాడే. తిట్టేసరికి రివర్స్ లో నా ఫోటో నేనే పెట్టి నా రేట్ కూడా నేనే పెట్టాను అంటున్నాడు. దారుణమైతే. అవునే, దారుణమే. నీకేమో కోటి, దీనికి కూడా 10,000 పెట్టారు, నాకు మాత్రం ఫ్రీ అని పెట్టారు. చచ్చినోళ్ళు. ఏ, ముందు ఐడి చెక్ చేయి, ఎవరు పెట్టారు. మా ఫోటోస్తో పాటు ఆ క్లిక్కర్ లో మీ ఇంట్లో లేడీస్ ఫోటోస్ కూడా పెట్టాల్సింది. నీ ప్రేమను యాక్సెప్ట్ చేయలేదని చెప్పి నువ్వు నన్ను పబ్లిక్ ప్రాపర్టీ చేస్తావు కదరా. ఏమైంది స్వాతి? షట్ అప్. నువ్వు ఎదురుపడ్డప్పుడల్లా నిన్ను ప్రేమించాలా వద్దా అని చిన్న డైలమాలో ఉండేదాన్ని. కానీ నీలాంటి రోగ్ విషయంలో తొందరపడి డెసిషన్ తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. స్వాతి, లైఫ్ లో నీ మొహం నాకు చూపించుకో. కాదు కూడదని నన్ను కలవడానికి ట్రై చేసినా, మాట్లాడడానికి ప్రయత్నించినా నిన్నేం చేయను, నేనే రిస్క్ కోసుకొని చేస్తాను. ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఏమైందిరా? లైట్ తీసుకో బావ. అమ్మాయిలు వాతావరణం ఒకటే. ఇదిగో ఇలా చెప్పా పెట్టకుండా మారిపోతూ ఉంటారు. లేదురా, ఆ అమ్మాయి కోపానికి ఏదో కారణం ఉండే ఉంటుంది. హలో, ఏరా తమ్ముడు, గూబగుయ్యమందా? ఏం లేదు తమ్ముడు, నీ గురించి ఒక్క నిమిషం ఆలోచించా. clickr.com లో నీ ఫేక్ ఐడితో స్వాతి అనుకో ఫోటోస్ పెట్టా, నీ లవ్ స్టోరీ ఖతం చేశా. ఈ వాల్తేర్ వాసగాడితో పెట్టుకుంటే నరకానికి ఎంట్రీ టికెట్ కొనుక్కున్నట్టు. పోయి బుద్ధిగా పిజ్జాలు అమ్ముకో అమ్మా. పిజ్జాలు, పిజ్జాలు, పిజ్జాలే పెట్టేరా? ఏ విచారబావాడికి, తిరిపెందిరా. అయ్యగారు, అయ్యారండి. సార్, 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 అర్జెంట్ సార్, రండి. చిలిపి స్నానం చేసేదాకా ఆగలేకపోతుండవా? నేను ముందు బయట రండి సార్. వచ్చే నన్ను చూడాలనే అబ్బా ఆశ దోశ అప్పుడు వడా నేను రానుగా. అవును మరి, మీరు శృతి ఆసనని
ముందు వీడియో చూడండి సార్. యా వీడియో, జాన్ అబ్రహం ఉత్తమిత్తలు వచ్చాడా? జాన్ అబ్రహం నగ్న చిత్రం కాదు సార్, మీ నగ్న సత్యం. ఎవడో మీకు వీడియో పంపించాడు. నా నగ్న సత్యమా? యాదబ్బాది ఏముండది? నేను ఆల్రెడీ చచ్చా. నాకు తెలుసు డాలింగ్, నువ్వు నన్ను కరుణిస్తావని. సార్ నమస్తే, గుండెలా ఉంది. రే ఎవ్వరా నువ్వు? ఆ వీడియో నీకు ఎలా చెక్కినది? ఐఎమ్ డాక్టర్ హర్ష, సూర్య ఫౌండేషన్. ఆ వీడియో షూట్ చేసిన కెమెరామ్యాన్ నేనే. ఆల్ కాపీరైట్స్ అండర్ మై కంట్రోల్. చూడు, టామ్ అండ్ జెర్రీ ఆట ఆడడానికి నేనేమి నీ మామను కాదు. మినిస్టర్ని బొద్దు గుంకే లోపల ఆ వీడియో నా చేతుల్లో పడల్లా, లేకుంటే నరుకుతా చంపుతా తొడకొడతా. ఇవన్నీ రొటీన్ డైలాగ్స్. అసలు ఏం కావాలరా నీకు? ఓ 10 నాకు ఇచ్చారనుకో. 10 కోట్ల మొన్ననే రేమాన్ సార్ ఇచ్చాయి, సీఆర్ఎం సార్ ఇచ్చాయి, పట్టించినానరా? పైవే పంపించబడ్డావా? కింద సల్లాడు అడుగుడుకనా. చూడండి మినిస్టర్ గారు, ఆ వీడియో విలువ నాకన్నా మీకే బాగా తెలుసు. మీకు వద్దంటే చెప్పండి, కాపీరైట్స్ ని యూట్యూబ్ వాళ్ళకి ఇచ్చేస్తాను, లైక్స్ తో సంపాదించుకుంటాను. మీకు పాపులారిటీ, నాకు డబ్బు, ఒకేసారి వచ్చేస్తాయి. అయితే నువ్వు దాన్ని యూట్యూబ్లోనో టైర్లోనో పెట్టాకు, ఇంటికొచ్చి అది ఇచ్చేసి లెక్క తీసుకోపో. అబ్బచ్చా, ఇంటికొచ్చి డబ్బులు తీసుకెళ్ళడానికి నేనేమన్నా ఇంటర్లు అనుకున్నారా? ఈరోజు రాత్రి 9 గంటలకి మీ వాళ్ళని డబ్బుతో రెయిన్ పబ్కి పంపించండి, లేట్ చేయొద్దు. కాయ అదే గుండికాయ, జాగ్రత్త సార్. కింద గిల్లి పైన ఆయింట్మెంట్ పూసినట్టు ఉండాలి. జాగ్రత్త అంట జాగ్రత్త. థ్యాంక్ యూ డార్లింగ్. అరే థాయ్, ప్రేమించిన అమ్మాయిలకు తెలియకుండా వీడియోలు తీసి నెట్లో పెట్టేటోళ్ళు ఇప్పుడు మన మీద గుడకబడినారా? మనమే శాతగారి వాళ్ళు అనుకుంటారా? అయితే ముంబై మాఫియా టైంకి ఫోన్ చేయమంటారా? వాళ్ళే మిగుతారా నా పొలంలో గడ్డి? అసమంటోడిని పట్టాలంటే మంచి చిరుతపుల్లు అంటాడు కావాల. చిరుత అంటే రామ్ చరణ్, పులి అంటే పవన్ కళ్యాణ్. ఎవరిని పిలమంటారు? వాళ్ళిద్దరికంటే పిండి లేపే మొగోడు ఒకడు ఉండారా? ఎవరా పిండిగాడు సార్? ఘంటా, టైగర్ ఘంటా. అది కళ్ళల్లో కరెంట్ ఉండాలి. అది వాకింగ్ లో వార్నింగ్ ఉండాలి. మరి సిట్టింగ్ లో సిక్సీనెస్ ఉంటుందిరా. వాడు టోటల్ గా ట్రాన్స్ఫార్మర్ కి క్లోనింగ్ బేబీ లాంటి వాడురా. బబ్స్ నమస్కారం అండి. గంట గారు వస్తే కాఫీ టీ టిఫిన్ ఏం చేస్తారా? సింహాలు టీ కాఫీలు తాగవురా. పోనీ ఎనర్జీ కోసం రెడ్ బుల్ తీసుకుంటారా? రెడ్ బుల్ కే నేనే ఎనర్జీ. ఈ తీసుకెళ్లి మ్యూజియం లో పడేయాలి. బాబ్స్, వేర్ ఆర్ యూ బాబ్స్? హేయ్ వచ్చినావా? నిన్ను చూసి హౌ ఆర్ యూ బాబ్స్ అంట. ఎలా ఉన్నారు? పొద్దుగా సల్మాన్ ఖాన్ లెక్క మెరిచిపోతాడావు. స్టైల్ మార్చినావా? నేను స్టైలే మార్చాను, మీరు జెండరే మార్చినట్టున్నారు. ఇప్పుడు కానీ నేను ఆపకపోతే గంట గడ గంట పగిలిపోద్ది. వాడు ఎందుకు అలా అరిచాడు? వాడు సిండప్పటి నుంచి నా కార్యకర్త, ఇప్పుడు పిఏ అయినాక గుడుక అలవాటు మార్చలే, ఆడానికి అప్పుడప్పుడు అరుస్తా అంటాడు. సౌండ్ పొల్యూషన్. ఇంతకీ నన్నెందుకు పిలిపించారు? ఏం లేదు గంట, ఈ పురి నాయుడికి అడవిలో ఉండే పులికి తేడా లేదని తెలియక ఒక చెత్త నాయాలు సెల్తో నన్ను బ్లాక్ మెయిల్ చేసి 10 కోట్లు సంపాదించాలనుకుంటాడు. ఎట్లయినా సరే వాని కాడ నుంచి ఆ సెల్ ఫోన్ తీసుకురావల్లా. 10 కోట్ల? ఇంతకీ ఆ సెల్ లో ఏముంది? ఐగర్ బిఎఫ్ ఉందిలే. ఏమిరా బిఏ, ఎటకారాలా? తోడుగా తీస్తా. మీతో ఎటకారాలా సార్? బిఎఫ్ అంటే ఆ బిఎఫ్ కాదు, బ్రైట్ ఫ్యూచర్ అని. అర్థమైంది. రేట్ నువ్వు ఫిక్స్ చేయి, డీల్ నేను ఫినిష్ చేస్తా. అబ్బా రేటు ఏముండదు లేబ్బా, సెల్కి 1 కోటి అది సెవెన్కి 1 కోటి, మొత్తం 2 కోట్లు ఇస్తా.
గంట గంటలతో కమిట్మెంట్ అంటే కరెంటు తీగల మీద బట్టలారేసుకున్నట్టే, వెనక్కి తీసుకోవడం కుదరదు. ఇంతకీ వాణ్ణి ఎక్కడ కలవాలి, ఎప్పుడు కలవాలి? వాడు చెప్తాడేను. రెయిన్ పబ్ రాత్రి 9 గంటలకి. ఈవినింగ్ 6 కల్లా క్లోజ్ అవ్వాలి, ఇది గంటా రూల్. అదేం రూల్ రా, గవర్నమెంట్ జాబ్ లెక్క. అయినా రాత్రి అనగానే చల్లబడిపోయినావేమి? వాళ్ళు వీళ్ళు చెప్పుకున్నట్టు నీకు నిజంగానే రేచీగిట ఏమి? ఎవడా కూత కూసింది? నన్ను వీక్ చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ సృష్టించిన రూమర్ అదే. అన్నా, డీల్ చాలా పెద్దది, 2 కోట్లు ఒప్పించుకో, నేను మేనేజ్ చేస్తాను. లెక్క తప్పదుగా. తప్పనివ్వను. ఓకే బాబ్స్, 9 కు డీల్ అన్నావు కదూ, 9:30కి ఫోను విత్ డెడ్ బాడీతో వస్తా. ఏందన్నా, ఏమైంది? హాస్పిటల్లో పేషెంట్ దించినట్టు దించడమేంట్రా? మీకు రేజేటి కదన్నా, అందుకే మేనేజ్ చేస్తున్నావన్నా. మేనేజ్ చేయడం అంటే ఎత్తుకెళ్లడం కాదురా, సిచ్యువేషన్ బట్టి నన్ను నా యాక్షన్ ని కంట్రోల్ చేయడం రా. బెడీ ఫుల్స్ హలో గంట. ఎవరు? ద డాన్ గంట. నేను. మినిస్టర్ పంపించాడు. నేను అడిగిన డబ్బు తీసుకొచ్చావా? నువ్వు అడిగిన దానికంటే 5 రూపాయలు ఎక్కువే తెచ్చా. నిన్నెలా గుర్తుపట్టాలో చెప్పు. నువ్వే నన్ను గుర్తుపట్టవసరం లేదు, నీ ఫోటో ఒకటి వాట్సాప్ లో పంపించు, నేనే వచ్చి కలుస్తాను. అరే, లైఫ్ లో ఫస్ట్ టైం పార్టీ అంటే ఏ పొకడి పులిహోర ఇస్తా ఉన్నా కానీ ఇలా పబ్బులు పార్టీ ఇస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదురా. థాంక్స్ రా వాసుగా. రే అబ్బో అమ్మాయి, నేనే మీకు థాంక్స్ చెప్పాలా? ఆ కిరణ్ గారిని కట్ చేయడం నాకు కోఆపరేట్ చేసినందుకు. రే, తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత లైఫ్ ఎంజాయ్ చేయండి రా. ఒక్కొక్కటి 200 రూపాయలు తీసుకొచ్చాను. ఎంత? 200 రా. 200? ఏమైందిరా? పబ్బులు వచ్చి 200 ఏంట్రా? బెంచ్ గారి లో బీడీ దాకా మొహం తూ నీ బ్రతుకుతా. చూడండి రా ఫిగరు. I'm coming, darling. అరే బావా. చెప్పరా. అరే ఆ వాసు గారి బ్యాచ్ అంతా రెయిన్ పబ్ లో ఉన్నారా? వస్తున్నాను. చచ్చాడ్రా ఇవాళ ఆడిన చేతిలో. సన్నైపోయే సన్న జాజి నేనేలే, చున్ని తీస్తే జున్ని పరికే మంటలకి పోవాలే. ఒక్క ఒక్క షక్కి రాకే మైకం వచ్చే సోకే నాకే. చెక్కుకుంటే పక్క బేజారు.
పెట్టుకుంటావా? లెక్క తప్పితే ఏం జరుగుతుందో మినిస్టర్ కి బాగా తెలుసు. ఫోన్ ఇవ్వక ముందే కాల్చారేంట్రా? కాల్చిన పనులు కాదన్నా. పెళ్ళిళ్ళంటే ఫోటోగ్రాఫర్లు అడావిడు ఉన్నట్టు, మర్డర్లు అంటే ఈ షూటర్లు అడావిడేంట్రా? స్వాతికి నన్ను ఎందుకు ఇరికించావు? స్వాతి జోలికి రావద్దు, నీకు ముందే చెప్పా, అందుకే నా శాంపుల్ రా. ఈ సెటప్ అంతా స్వాతి గురించే. సూపర్ హెక్టిక్ రా. ఫోన్ కోసం ఎంత ఫైరింగ్ ఎందుకు భయ్యా? ఇచ్చేస్తాం, ఇదిగో తీసుకో. ఫోన్ కాదు, విద్యాబాలన్ ఫోన్. విద్యాబాలన్ ఫోనా? విద్యాబాలన్ ఫోన్ మా దగ్గర ఎందుకుంటది భయ్యా? ఉంటే ఆమె దగ్గర ఉంటది, లేకుంటే అలా భర్త సిద్ధార్థ దగ్గర ఉంటది. డాన్ గంటా
That's not a bloody matter, man. A phone తీసుకొచ్చే. ఫోన్ మిస్ అయింది సార్. మిస్ అయిందా? ఎలా మిస్ అయిందా ఇడియట్? ఆ ఫోన్ ఎవరికైనా దొరికితే ఏమవుతుందో తెలుసా? మై ఫ్యూచర్ లైఫ్ ఎవ్రీథింగ్ విల్ బి లాస్ట్. మొత్తం నాశనం అయిపోద్ది. వెతుకో, వెతుకో ఫోన్ వెతుకో. ఐ వాంట్ దట్ ఫోన్ అట్ ఎనీ కాస్ట్ మ్యాన్. ఓకే సార్. గెట్ దట్ ఫోన్ యు ఇడియట్. ఎవడ్రా ఎంత పెద్ద గోడ కట్టే సర్కార్ వాళ్ళు? అరే అరే అప్ప, ఎవడ్రా బండి ఎక్కడ బండి పెట్టాలి? అరే ఎవడ్రా నువ్వు? నువ్వు బాడీ బిల్డర్ వా? అది పిల్లరన్నా, ఎందుకని తాగి చావపోతే? అరే నేను తాగేది నా కోసం ఆయరా, నా లవర్ సమంత కోసం. హీరోయిన్ సమంత కంటే అందంగా ఉండేదిరా నా లవరు. టెంగుతోమ కొట్టి నా సమంత చచ్చిపోయిందిరా. అప్పటి నుంచి నేను ఎక్కువ తాగుతున్నారా? ఈ ప్రపంచంలో ఏ ప్రేమికుడు నాలో అనాథ కావద్దురా, ఏ లవరు తోమగుట్టి చచ్చిపోవద్దురా. అందుకేరా విప్రోలో హెచ్ఆర్ గా జాబ్ చేసిన నేను రిజైన్ చేసి మున్సిపాలిటీలో మస్కిటో మ్యాన్ గా జాబ్ చేసా. అందుకురా ఎవరికి నాలో అన్యాయం జరగకూడదురా. సమంత నువ్వు లేని నా జీవితం ధూమపానం అయిపోయింది. సమంత ఇలాంటి ఆన్యాయం ఏ సమంతకు జరగకూడదు. సమంత ఏడు సముద్రాలు దాటైన దోమలు చంపుతా. దోమ 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 మాయ దారి దోమ. ఒకటి చంపడం, రెండు చంపడం, మూడు చంపడం, నాలుగు చంపడం, ఐదు చంపడం, ఆరు చంపడం, ఏడు చంపడం. స్వాతి, రే రే. ఇప్పుడు వచ్చాడేంటి వీడు? స్వాతి ఏంటి బాబా? బాబా ఏం చేసావురా? నేను చేయడం ఏంటి? ముందు లోపలికి రాని. అసలు ఏం జరిగిందో చెప్పరా? అవన్నీ ఇప్పుడు చెప్తే చస్తాడు. ముందు ట్రీట్మెంట్ చేయి. బాబా మెడికల్కి వెళ్ళి. సరే కార్ని పూర్తిగా చెక్ చేసావా? చేశాను, బట్ అందులో లేదు. నా డౌట్ హర్షతో పాటు ఇంకా ఇద్దరున్నారు. ఖచ్చితంగా ఫోన్ వాళ్ళిద్దరి దగ్గరే ఉండుంటుంది. ఇద్దరా? ఇంకో ఇద్దరా? ఎవరాళ్ళు? తెలీదు సార్, ఇంతకు ముందెప్పుడు హర్షతో చూడలేదు. అందుకే వాళ్ళిద్దరిని ఆ స్పాట్ లో ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. నువ్వు ప్రొఫెసర్ వా? ప్లాన్ చేసుకుని పాఠాలు చెప్పడానికి? బ్లడీ యువర్ ప్రొఫెషనల్ కిల్లర్ మ్యాన్. చూడగానే స్పాట్ లో ఇద్దరిని చంపేయాల్సింది. చంపేసేవండి సార్. ఆ మినిస్టర్ మనుషులు రాంగ్ టైంలో ఎంట్రీ ఇచ్చి
మొత్తం డిస్టర్బ్ చేసేసారు. మినిస్టర్ గారు ఒకడయ్యా, పబ్లిక్ ఫంక్షన్లకి జనాల్ని పోగేసినట్టు యతవులందరినీ పోగేశాడు. కార్ మీద సింబల్ ని బట్టి ఇతను ఒక డాక్టర్ అని తెలుస్తుంది. అసలు ఏం జరిగిందో మాకు కూడా తెలియదండి. నేను వచ్చి చూసరికి ఇలా సార్, ఐఎమ్ సబ్ ఇన్స్పెక్టర్ ధర్మేందర్ వర్మ, వెల్కమ్ టు హైదరాబాద్ సార్. ఏంటయ్యా ఇది, మంచి బొకేతో వెల్కమ్ చెప్తారనుకుంటే ఇలా బాడీతో వెల్కమ్ చెప్పారు? చనిపోయిన వ్యక్తి డీటెయిల్స్ ఏమైనా తెలిసాయా? చెక్ చేస్తే తన వాలెట్ లో ఐడి దొరికింది సార్. ఇతను సూర్య ఫౌండేషన్ లో డాక్టర్ గా వర్క్ చేస్తున్నాడు. డాక్టరా? 5.7 mm, హైలీ ప్రొఫెషనల్. ఇక్కడ ఫైరింగ్ జరగలేదు, ఎందుకంటే ఇక్కడ గ్లాస్ పీసెస్ ఏమీ లేవు. తన ఫోన్ నుంచి లాస్ట్ గా ఎవరు చేశారో డేటా చెక్ చేశారా? తన దగ్గర ఫోన్ దొరకలేదు సార్. ఫోన్ దొరకలేదా? ఎక్కడో పడిపోయి ఉండొచ్చు. నథింగ్ హ్యాపెన్స్ బై యాక్సిడెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ప్లాన్డ్ ఇన్ ఎ క్రైమ్. వన్ పర్సన్ ఇంజూర్డ్ ఎట్ హిస్ రైట్ షోల్డర్. కార్ వచ్చిన డైరెక్షన్ లో ఉన్న సీసీ కెమెరాస్ చెక్ చేయండి. ఫ్రమ్ హియర్ టు దేర్. ఓకే సార్. ఆల్ కెమెరాస్ ఇమ్మీడియట్. వాట్ నెక్స్ట్ సార్? వాట్ నెక్స్ట్? ఎక్కడున్నాను? చచ్చి నరకంలో ఉన్నావు. నరకంలో ఉన్నా? నువ్వు కూడా? నిన్ను డ్రాప్ చేయడానికి వచ్చాను. ఇంత లేత వయసులో చచ్చిపోయారా? అసలు ఏం జరిగింది బావా? ఇన్నిరికించేద్దాం. రాత్రి సారు రెయిన్ పబ్ లో తన గర్ల్ ఫ్రెండ్స్ తో డాన్స్ ఆడుతుంటే ఎందుకురా నా స్వాతి లేతో ఆడుకుంటున్నావు అని అడిగాను స్వాతి. నువ్వు చెప్పు బావా. ఇదిగో ఇలాగే తన బౌన్సర్ ఫ్రెండ్స్ తో మీద పడి నన్ను కొట్టాడు స్వాతి. అక్కడి నుంచి పారిపోబోతుంటే వెనక నుంచి గంతో కాల్చాడు. వెనక నుంచి కాల్చితే ముందెలారా తగులుతుంది? నువ్వేంటే అరిగిపోయిన సీడి లాగా మళ్ళీ మళ్ళీ నాకు తెలుసు నాకు తెలుసు అని చంపుతున్నావు. పాప పరిగెట్టుకుంటూ వచ్చిందంటే ఏదో పగిలిపోయి న్యూస్ అంటుంది. పెట్టు. హర్ష చనిపోయాడు. హర్షనా? రెయిన్ పబ్ లో జరిగింది. తాగిన మైకంలో కొన్ని గ్రూపులు ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. ఈ ఘటనలో ఒక డాక్టర్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుని వివరాలు బట్టి అతని పేరు హర్ష, సూర్య ఫౌండేషన్ లో డాక్టర్ అని తెలిసింది. జరిగింది గ్యాంగ్ ద్వారా లేక వ్యక్తిగత కారణాల వల్ల ఈ హత్య జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని ఈ కేసును డీల్ చేస్తున్న సీఐ నీలకంఠ తెలిపారు. కాల్పులకు సంబంధించి రెయిన్ పబ్ హర్ష చనిపోవడం ఏంటి? అతన్ని చంపేంత శత్రువులు ఎవరున్నారు? తను మీకెలా తెలుసు? తను మా కొలీగ్. తను సేఫ్ చేయబోయే ఇదంతా జరిగింది. సార్, సిసి ఫుటేజ్ రెడీగా ఉంది సార్. సెకండ్ కెమెరా. Back. Stop. వీళ్ళెవరో నీకు ఏమైనా ఐడియా ఉందా? ఫస్ట్ టైం చూస్తాను సార్. వీళ్ళిద్దరి గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. సార్. అసలు గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ మిస్టర్ నీలకంఠ. ఈయన మినిస్టర్ పులినాయుడు గారు, ఈయన సూర్య ఫౌండేషన్ డాక్టర్ అరవింద్. ఆప్తావా నీ పరిచయ కార్యక్రమాలు? ఒళ్ళు గాలి ఒకటే ఏడుస్తుంటే పాట కచేరి పెట్టించిన అంట నీలాంటి ఒకడు. ఏ మన ఇంట్లో పాపను వాళ్ళ ఇంట్లో ఇస్తానావా, వాళ్ళ ఇంట్లో పాపను మన ఇంట్లోకి తెచ్చుకుంటామా? అది కాదయ్యా ఇన్స్పెక్టరు, ఇప్పుడు ఆ డాక్టర్ కేసు సంగతి ఆడదాకొచ్చింది. ఇద్దరు కుర్రాళ్లను ఐడెంటిఫై చేశాం సార్, వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నాం. ఇప్పుడు విషయం డాక్టర్ గురించో కుర్రాళ్ళ గురించో కాదు, వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ గురించి. చూడు నీలకంఠ, వాళ్ళ ముగ్గురు ఒక గ్యాంగ్. రిచ్ ఫ్యామిలీస్ లో అమ్మాయిల్ని ట్రాప్ చేసి వీడియో తీసి డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళ వృత్తి. కానీ వాళ్లలో వాళ్ళకేమైందో తెలియదు, కానీ డాక్టర్ని చంపి ఫోన్తో పరారయ్యారు.
ఆ ఫోన్ పబ్లిక్ గాని మీడియాకు గాని దొరికితే చాలా డేంజర్. కొన్ని ఫ్యామిలీస్ పరువు కోసం సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే వాళ్ళిద్దరిని ఏదో ఒక రాబరీ కేసులో బుక్ చేసి ఎన్కౌంటర్ చేసి ఓకే సార్, ఆ ఫోన్ రికవరీ చేసి నాకు అందజే. పాటలు అప్పుడు న్యూస్ ఛానల్ పెట్టండి, ఆ హర్షాన్ చంపిన వాళ్ళ న్యూస్ ఏమన్నా తెలిసినా చూద్దాం. డాక్టర్ హర్ష హత్య వెనుక ఉన్న నిందితుల వివరాలు సంపాదించినట్లు ముఖ్య సమాచారం. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఆ నిందితుల వివరాలను మీడియాకు విడుదల చేశారు. సమాచారం ప్రకారం ఈ ఫోటోలోని యువకుని పేరు కిరణ్. డాక్టర్ హత్యతో పాటు మరికొన్ని మర్డర్ కేసుల్లో ఇతని నిందితునిగా పోలీసులు భావిస్తున్నారు. ఇతని ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. డాక్టర్ చంపింది వీడేనంట, ఇంకా పలు మర్డర్లంట, మన ఎక్స్పెక్టేషన్స్ మించిపోయాడు వీడు, పోలీసులకు పట్టించాల్సిందే విని తమని పోలీసులు వెల్లడించారు. ఈ హత్యలో పాల్గొన్న మరొక యువకుని పేరు వాసు. ఇతను గతంలో పలు మర్డర్లతో పాటు 10 మానభంగాలు చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లుగా పోలీసులు వెల్లడిస్తున్నారు. నేను 10 మానభంగాలు చేయడమేంట్రా, అమ్మాయిలు మీరు చాలా జాగ్రత్తగా కూడా సంబంధాలు ఉన్నట్లు పోలీసులు వెల్లడిస్తున్నారు. నవ్వుతావేంట్రా? నవ్వకపోతే ఏం చేయాలి స్వాతి? మాలాంటి వాళ్ళు ఇలాంటి పనులన్నీ చెయ్యాలంటే కనీసం 10 జన్మలు పడుతుంది. అందుకే నిన్న రాత్రి మీతో చెప్పాను, వెళ్లి పోలీసులకు లొంగిపోయి జరిగిన నిజం చెప్పండి రా అని. లొంగిపోతే ఇదిగో ఇలాగే లేనిపోని కేసులు పెట్టి ఇరికిచ్చేస్తాను. వీళ్ళు వాసుగడ ముఠ, వాళ్ళు కిరణ్ గడ ముఠ. మీ ముఠాలు ఏంటి సార్? మీ వాడు ఫ్రెండ్స్ అంతే సార్? మేము నీతికి నిజాయితీలకి నిలువుట అద్దాలు అంటోలేదు సార్. అద్దాలు అరిటాకులు అని సొల్లు కబుర్లు చెప్పొద్దురా. అద్దాలైతే పగిలిపోతాయి, ఆకులైతే చిరిగిపోతాయి. వాళ్ళు చెప్పింది నిజమే సార్, ఆ కిరణ్ గారి బ్యాచ్ కానీ సీన్ లేదు. అంత నమ్మకం ఏంట్రా? ఆ హత్య ఖచ్చితంగా వాసు గారు చేస్తుంటాడు సార్. ఎప్పటికన్నా గొప్పోడు కావాలనేది మా అన్న డ్రీమ్ సార్. సిటీలో ఉన్న అన్ని పేపర్లోను టీవీల్లోను మా ఓడి ఫోటో చూస్తుంటే మాకు చాలా గర్వంగా ఉంది సార్. ఒకసారి మీ అన్నకి ఫోన్ చేయి. అంటే బ్యాలెన్స్ అయిపోయింది సార్. ఉంది సార్. ఎంతకాలం మీరు ఇలా హైడ్ అవుతారు? అదే నాకు అర్థం కావట్లేదు. ఈ టైంలో ఎవడరా బాబు? వీడా చెప్పరా. స్పీకర్ ఆన్. అరే వాసు కంగ్రాట్స్ రా. దేనికి రా? ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా అంతా నీ గురించి మాట్లాడుకుంటున్నారు. ఎంతైనా మన బ్యాచ్ నువ్వే హీరోరా. ఎలారా ఇదంతా? ఏం లేదురా, చిన్న క్లాష్. అసలు చంపాల్సిన అవసరం లేదురా, అయినా సరదాకి పాయింట్ బ్లాంక్ లో వేసేసా. పోలీసులు అంటే భయం లేదా నీకు? పోలీసులా? పోలీసులు నన్నేం పీక్తారా? ఈ వాల్తేర్ వాస్ గడి పేరు చెప్తే వాళ్ళకి ప్యాంట్లు తడిసిపోవాలంతే. అవునరా, నువ్వు చెప్పింది కరెక్ట్. ఏంట్రా స్టోన్ మారింది? మారింది స్టోన్ కాదురా, నీ ఫేట్. ఎవరు మాట్లాడేది? సిఐ నీలకంఠం. సిఐ గారు గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరేం తెలియక మాట్లాడారు సార్? ఈ క్రైమ్ కి మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. మర్యాదగా నువ్వు వాడు వచ్చి లొంగిపోయారనుకో, మీరు మాత్రమే ఎన్కౌంటర్ అవుతారు, లేదంటే మీ ఫ్రెండ్స్ కూడా. చంపాడు సార్ దరిద్రుల్ని భూమి మీద భారం, నన్ను మాత్రం వదిలేడు సార్. ఎవరా అసలు? సిఐ నీలకంఠం. సార్ నేను చెప్పేది వినండి సార్, వీళ్ళకి ఈ మాటకి ఎలాంటి సంబంధం లేదు సార్. కావాలంటే వీళ్ళిద్దరిని నేనే మీ దగ్గరికి తీసుకొస్తాను సార్. సరే అయితే నేను ఒక ప్లేస్ ఎస్ఎంఎస్ చేస్తాను, అక్కడికి వచ్చి నన్ను కలవండి. అమ్మో ఇదేదో తేడా ఉంది, ఇది మనుషులు తిరిగే ప్లేస్ లా లేదు, దయ్యాలు తిరిగే ప్లేస్ లా ఉంది. ఓమ్మో ఓమ్మో, ట్విన్ సిటీస్ లో అసలు ప్లేస్ లేనట్టు ఇక్కడ ఎంక్వైరీ పెట్టాడేంట్రా? నరబలు ఎన్కౌంటర్లు చేసేప్పుడు ఇలాంటి ప్లేస్ కే తీసుకొస్తారు, నేను నేరాలు గోరాల్లో చూసా. షట్ అప్. ఒక నిమిషం. ఎక్కడికి రా? ఏ నానా, టీవీలో ఆ ఫోటోస్ ఏంటి, ఆ న్యూస్ ఏంటి, నువ్వు హత్య చేయడం ఏంటిరా? టీవీలో చూపించిందంతా అబద్ధమే. అసలు నాకు కాళ్ళు చేతులు ఆడటం లేదురా, ఇప్పుడన్నా మీ నాన్నతో ఒకసారి మాట్లాడరా. ఆల్రెడీ మాట్లాడాను, నువ్వు టెన్షన్ పడకు. అమ్మా పోలీసులు వస్తున్నారు, నేను నీకు మళ్ళీ చేస్తాను. అది కాదురా. అమ్మో ఈడవడరా పోతురాజుల ప్రిపేర్ అయి వస్తున్నాడు, మనని ఇక్కడే బలి చేస్తాడా ఏంటి? క్రిమినల్ నా చేతులు ఎత్తే అంటరా? నేనెక్కడే తనరా, భయంతో వాటంత నవ్వే లేచాయి. తెంచు. హలో సార్, బాగున్నారా?
మర్డర్ చేసి పారిపోతే పట్టుకోలేమనుకున్నారా? మేమా? మేం మర్డర్ చేయడమేంటి సార్? నేనైతే ఇప్పటికీ సినిమాల్లో మర్డర్ సీన్ వస్తే భయంతో కళ్ళు మూసుకుంటాను సార్. నా చెవిలో ఏమైనా పువ్వులు కనిపిస్తున్నాయా? లేదు సార్, ఎక్కడో పడేసుకుని వచ్చినట్టున్నారు. నన్ను చెప్పనివ్వండి, సరే మర్డర్ కి వీళ్ళకి ఏ సంబంధం లేదు సార్. అవును సార్. హూ ఆర్ యూ? నీకు వీళ్ళకి సంబంధం ఏంటి? నా మర్డర్ సార్. నా లవర్ సార్. రేయ్, నా మర్డర్ రా, లవర్ అంటే చెప్పేస్తా. స్టాప్ ఇట్ సార్. నేను సూర్య ఫౌండేషన్ లో డాక్టర్ సార్. పర్ఫెక్ట్. సచ్చింది మీ హాస్పిటల్లో డాక్టర్, వీళ్ళేమో మీ రిలేషన్. సంబంధం లేదంటావేంటి మేడం? ఇంత క్లియర్ గా ఉంటే హర్ష ఫోన్ ఎక్కడ? మొన్నేమో విద్యాబాలన్ ఫోన్ అన్నారు, ఇవాళ హర్ష ఫోన్ అంటున్నారు. మీరు క్లారిటీ గ్రాండ్ సార్. సార్ అమ్మతోడు సార్, నాకు ఆ ఫోన్ గురించి ఏం తెలీదు సార్. మీరు ఇలా వినర్రా. ప్రతి శుభకార్యానికి పూజ చేస్తారు. పోలీసులకి ఎన్కౌంటర్ శుభకార్యమే. గుడికి వెళ్ళి పూజ చేసుకుని వచ్చాను. చెప్పారు కదా, ఇది పర్ఫెక్ట్ ఫోన్ ఎక్కడ? ఏంటి సార్ పేలలేదు, గన్ను పాడైందా? మ్యాగజైన్ మర్చిపోయాను రా. చెప్పు, లేకపోతే చస్తావు. దానికేం సంబంధం లేదు సార్, చస్తే మీయించావాలి, మమ్మల్ని చంపేయండి. అయితే ఓకే, నువ్వు చావరా. ఎవడ్రా నువ్వు? నా ఇంట్రడక్షన్ చూసి నేనెవరో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్ కలిగిందే. అదే నేనంటే డాన్ డాన్ గంట గంట. మూత్రశాల కౌంటర్ లో కూర్చునే వాళ్ళ ఉన్నావు నువ్వు? గంట ఇన్స్పెక్టర్ పవర్ ఉంది కదా అని పంచ్ డైలాగ్ లేస్తే పంచేంద్రియాల్లో బుల్లెట్ దిగిపోతే. సార్ నాకెవరు గన్ పెట్టలేదు, నేను బయలుదేరచ్చా? మ్యాటర్ నాకు సంబంధించింది, నువ్వు వదిలే. వదలా? వదిలే. వదలను? వదిలే. వదలనరా? వదిలే. చూద్దాం 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 చూద్దాం. రే గంట, ఎన్ని గంటలు రైలు? ఆ 2 కోట్లు నేను ఇప్పిస్తా, పోరా ఇక్కడ నుంచి. చూడ్సి, ఫ్రీగా వచ్చేది సారా ప్యాకెట్ అయినా సన్నీ లియోన్ అయినా నాకు అవసరం లేదు. చూస్తా చూద్దాం చూద్దాం రా. ఎన్ని రోజులు ఉంటావో ఉండరా, నేను ఇంచు కూడా కదలను. నేను కూడా కదలను. నువ్వు ఒక్కరోజు అయితే నెల రోజులు. నేను 4 6 8 10 12 14 16 18 20 22 24 26 28 3 గంట. పోలీస్ పేషెన్స్ ని టెస్ట్ చేయాలనుకోకు. నెల గంట గ్యాంగ్ స్టార్ గట్స్ ని కూడా చెక్ చేయాలనుకోకు. అరే బండాపురా, కడుపు గడబడ పెడతాను బండాపు. కడుపు గడబడ పెడతాను రా. ఈ మల్లేశ్ గారు ఏం పార్టీ ఇచ్చాడు రా అబ్బా, బండాపు లేకపోతే నాది ఆగేటట్లేదు. అమ్మాయా, జీబు ఏంది? ఓ నడిచచ్చినోళ్ళే కాకుండా జీబులో లచ్చి కూడా పోతారా? ఒరిని ఇక్కడేది వీళ్ళంతా? ప్రశాంతంగా పోనియారు కానీ వాళ్ళు అడుగుదా వీళ్ళు అంతే వలసి వచ్చిన వల్ల వలసిపోయిన వల్ల. ఎవరు మీరు అంతా ఏం జరుగుతుంది? షూటింగ్ జరుగుతుంది భయ్యా. సీరియలా? సినిమా షూటింగ్ జరుగుతుంది భయ్యా. సినిమా షూటింగ్? సినిమా షూటింగ్? అవును భయ్యా. అరే మల్లిగా ఎల్లిగా వీరిగా అరే కోటల్లి గారు, అరే అరే కోటల్లి గారు, అరే అరే
లక్కీగా ఎవడో చెంబుతో వచ్చి సేవ్ చేశాడరా, లేకపోతే వాళ్ళిద్దరు మనం చంపి మన డెడ్ బాడీస్ సగం సగం పంచేసుకునే వాళ్ళు. దరిద్రుడు మధ్యలో ఈడో కీచకుడు ఆడో ఎముడు. అన్నా పట్ట పార్టీలు గన్ను పట్టుకున్నావంటే నువ్వు సినిమా బ్యాచ్. దా లిఫ్ట్ ఇస్తా. ఏమైందిరా, పెట్రోల్ అయిపోయినట్టుందిరా, ఫుల్ ట్యాంక్ కొట్టించుకోవడం తెలీదా? అంటే మనం వచ్చింది ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కదా, ఇలా అవుతుందని నాకే తెలుసురా. ఇన్ఫర్మేషన్ ఇస్తే చేతిలో చాక్లెట్ పెడతాడు అనుకున్నావా? రే ఆపండిరా. రే టెన్షన్ ఎందుకు పడతావురా, ఈ అదృష్టం ఏమి ఉండగా టెన్షన్ ఎందుకు? కిల్లర్గడ్డ దొరికితే మనల్ని చంపేస్తాడు. అదిగో నా అదృష్టం, ఆటో రూపంలో వస్తుంది, లిఫ్ట్ ఎలా అడగాలో చూసి నేర్చుకో. ఓ లిఫ్ట్ ప్లీజ్. థ్యాంక్ యూ, కమ్ ఆన్ ఫాలో మీ. మీరు షూటింగ్ వాళ్ళు కదా, మీరు కూడా వచ్చారా షూటింగ్? అబ్బాయి అకాలు తీస్తావా, ఇది చూసి ప్లేస్ లా ఉంది. మనం తెలియకుంటే సినిమా షూటింగ్ లో పాల్గొన్నాం, ఈ విషయాన్ని మనం బాగా చెప్పాలి. ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలి రా. ఈడట్రా కుక్క పిసికలు తింటాడా, కుక్కలో వెంట పడుతున్నాడు. చెడ్డోడు కూడా కాదురా, మనకు ఆ చేస్తూ పాటు రిలాక్స్ అవడానికి ఇల్లు కూడా ఇచ్చాడు. అవునా బాబు, ఇక్కడే సెటిల్ అయిపోదాం. ఇక్కడ సెటిల్ అవడం ఏంట్రా, పద పద నా రూమ్ దగ్గర డ్రాప్ చేద్దు. కానీ ఏంటమ్మా రూమ్ కి వెళ్తావా, నువ్వు ఇప్పుడు మాలాగే సెలబ్రిటీ అయిపోయావు, పోలీసులు ఎప్పుడో నీ రూమ్ రౌండ్ అప్ చేసుంటారు. ఏంట్రా ఇలా ఇరుక్కుపోయావు? అంతా ఈ చెత్తనా బీప్ గాడి వల్లే. ఆడు మీ ఫోటోలు పెట్టకపోయి ఉంటే నేను ఆ పబ్కి వెళ్ళేవాడిని కాదు, మనం ఇలా ఇరుక్కునే వాళ్ళం కాదు. అయినా నేను ఆ ఫోటో పెట్టకపోయి ఉంటే ఈ పాటికి ఇంకా చాలా జరిగి ఉండేది. మీరు హనీమూన్ కి వెళ్ళొచ్చి నా చేతిలో పిల్లని పెట్టేవాళ్ళు. ఎంట్రా ఫోటోస్ పెట్టింది నువ్వు. వయసు అయిపోయిన వేసికి, వేగం తగ్గిన ఇలాంటి కిల్లర్ కి మార్కెట్ లో వాల్యూ ఉండదు. పోలీసుడి చేతిలో మిస్ అయినా నీ చేతిలో మిస్ అవ్వకూడదనే నిన్న అక్కడ పంపాను. ఏం చేశావు, రెండు సార్లు తప్పించుకున్నారంటే నీలో నెగ్లెజెన్స్ అయినా పెరుగుండాలి, ఎఫిషియన్సీ అయినా తగ్గుండాలి.
రెండు ప్రమాదమే. నీకన్నా గంటాగాడు బెటర్. చెడగొట్టే పని చాలా పర్ఫెక్ట్ గా చేసుకొస్తున్నారు. డిజైనర్ డ్రెస్లు వేసుకోవడం, కాస్ట్లీ గన్లు వాడటం కాదు, ఇది ఇది వాడు. స్వాతి రా స్వాతి, కూర్చో కూర్చో. స్వాతి, నీ రిలాక్సేషన్ కోసం హాట్ కాఫీ. సారీ. అదేంటి, మీ ఊర్లో కాఫీ ఇస్తే థ్యాంక్ యూగా సారీ చెప్తారా? సారీ చెప్పింది నిన్ను మిస్అండర్స్టాండ్ చేసుకున్నందుకు. అది కూడా ఈ దరిద్రుడు వల్ల. దరిద్రుడా? ఫ్రెండ్స్ మొదలైంది యదవసంతా. మనసులో పాడ ఫీలింగ్స్ పెట్టుకుని బయటికి మాత్రం ఫ్రెండ్స్ సార్ ఎలా అంటారే మీ అమ్మాయిలు? ఫ్రెండ్స్ ఇంత క్లోజ్ అయ్యాక కూడా ఫ్రెండ్సేనా? మరి లవర్స్? లవర్సా? నో. పోనీ వైఫ్ అండ్ హస్బెండ్? వైఫ్ అండ్ హస్బెండా? నో. అట్లీస్ట్ అమ్మా నాన్న. రే దరిద్రుడు అమ్మా నాన్న ఎట్రా? పట్టుకో స్వాతి, అమ్మా నాన్న అంటారా దరిద్రుడు? ఎవరికి అమ్మా నాన్న? పట్టుకో స్వాతి, అన్ని వదలద్దు. తలుపులే చెప్తున్నారట్రా. అమ్మో స్వాతి పట్టుకో. ఎవరు లేరా నా స్వాతిని కాపాడే వాళ్ళు? ఎవరు లేరా? ఒరే వదలరా నా స్వాతిని, వదలరా. ఒరే సాడిస్ట్ కిరణ్ గా వదలరా. రే ప్రేమోన్మాది. ఒరే కలపడలే కసి వసంతాలకే, అడుగే త్వరపడలే ఇక సుదూరాలకే. తొలి స్పర్శే చిరు చినుకై అలజడే రేపెలే, పెదవే చిగురాకై చెతకని వెతికెలే. కనులే కనులే కలబడిలే ప్రియ సరాజాలకే, అడుగే తడబడిలే చలి ప్రయాణాలకే. తొలి స్పర్శే చిరు చిరుకై అలజడే రేపెలే, పెదవే చిగురాకై చెతపడి వణకే. బయట చాటు దాచలేని కవల కలువలే, చేయి చాచి కంచు కూర తలలు వంచలే. మగ సిరికి సొగసిరులే మరి బరువే కాగాలా, తనవే అణువణువే సుఖవీణ మోగదా. శృతి మించి రచ్చనైన శ్వాస స్వాగతించదా. కనులే హాయి పంచవే, ఇక తెలియని మలుపులో లయ పెంచవే.
కోటి సైన్యమయ్య చీరే పంటి నగ్గులే సాయమేయమంట జారే చెమట చక్కలే అలసటకి సెలవుడిగి వేగి కోగి రుచి మరిగి సడి పెరిగి నిలిగింత సాక్షిగా వినిపించి ఒకరినొకరు కలిసి ఏకమవ్వగా కనులే కనపడలే కసి వసంతాలకే అడుగే కనపడలే ఇక సుదూరాలకే మల్లె పువ్వులాంటి స్వాతి ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఎన్కౌంటర్ చేసే తీరుతాను. నాకు అర్థం కావట్లేదు మనం ఇక్కడ ఉన్నామని తెలిసిపోయింది ఐటీడికి. అమ్ము దేవుడు 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 దేవుడు. నమస్కారం అండి. ఏ చిను, నిన్ను అన్ని డోర్లు వేయమని చెప్పానా? ఆ బ్యాక్ డోర్ ఎందుకు వేయలేదు? కొత్తలుగా డాడీ మర్చిపోయాను. అయినా పోలీస్ వాళ్ళ ఇంటికి దొంగలలో వస్తాడు డాడీ. అబ్బో, ఇది పోత్రా జిల్లా. మిర్చి రాక్షసుల ప్రపంచంలో అనుభవంలోనే నీ కడుపులోనే ఉంటాడుతున్నాయి. ఏమైంది బంగారం? దయముంది. చూడు, ఎవరు లేరు కదా. ఇక్కడే దాడి నేను చూసింది. ఇక్కడే ఇక్కడే నేను చూసాను. దయ్యాలుండవు, భయాలే ఉంటాయి. నువ్వు చెప్పింది వినట్లేదు. చిను, అన్నా మళ్ళీ ఎంగేజ్ వస్తుందన్నా. నలుగురు ఒకేసారి చేస్తే వచ్చేది ఎంగేజే. నువ్వు చెయ్యి. సరే. దేవుడు మంచిదని సృష్టించాడు, దోమలని సృష్టించాడు. నీ అబ్బాయి ఎత్తరా త్వరగా. ఎప్పుడన్నా దొరకాలే ఈ దోమల మిషన్ తో చంపుతా గాని ఏదో చేస్తా గాని. అరే, ఈ పాట మళ్ళెత్తానేది. అరే అరే, స్పీకర్లు లోపల పెట్టుకుంటే కిందెందుకు బిగించినవురా? లోపలే ఉన్నాయిగా, తాగి డ్యూటీ చేయటం ఎందుకే? అరే, పాట కింద నుంచి కాదురా, పై నుంచి వస్తుందిరా. అరే, ఇక్కడనే వస్తుందిరా ఉల్లాల పాట. అరే విద్యా బాలన్, అరే ఎవరితో ఫోన్ అనుకుంటారా? కంగారులు మన బండ్లు పండేసి ఎవర్రాడు అన్నా. ఆలే చేస్తారన్న ఫోన్. అన్నా నీ ఫోన్ నా దగ్గర. నువ్వు టెక్స్ట్ డైరెక్ట్ డీల్ కొచ్చేస్తున్నా. నీకు కావాల్సింది నీకు ఇస్తా, ఆ ఫోన్ నాకివ్వు. ఫోన్ ఇస్తే అడిగింది ఇస్తానంటే మానవత్వం పరిమళించిన మంచి మనిషిలా ఉన్నాడు. పొద్దున్న నుంచి తడారిపోయింది, ఒక క్వార్టర్ అడిగి చూస్తా. హలో తమ్ముడు, ఒక క్వార్టర్ ఇస్తే ఓకే అమ్మా. క్వార్టర్ ఏంట్రా,
అంటే అన్న ఆడు చుట్టూ పబ్లిక్ ఉన్నట్టున్నారు, ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి మందు భాషలో మాట్లాడుతున్నాడు. అన్నా క్వార్టర్ అంటే ఎంత అనుకున్నావు? 5 కోట్లు. 5 కోట్ల ముందడిగింది పదే కదరా. అంటే మనం అడగకుండా అటాక్ చేసామని చెప్పకుండా రేట్ పెంచేసి ఉంటాడు. అడుగు. పాతికంటే కష్టమమ్మా, 10కి ఫిక్స్ అయిపో. ఈడేంటి 10 ml అంటాడు మరీ చీప్గా, 4 తడవదు. ఓ 30 ml అడుగుదాం పాపం డబ్బులు అన్నట్టున్నాయి. తమ్మి ఒక 30 అయితే ఓకే తమ్ముడు. 30 అంటే కష్టం. 10 10 10 10 ఇదేంటి 30కి కక్కుర్తి పడుతున్నావు? నా ప్లేస్ లో ఇంకోటి ఉంటే ఫుల్ అడుగుతాడు తెలుసా? ఏంట్రా వీడు ఇంకొకడైతే ఫుల్ అంటున్నాడు, వీళ్ళ లాంగ్వేజ్ ఏంట్రా? అన్నా ఇంకొకటంటే వాళ్ళిద్దరు కదన్నా, ఆడి గురించి చెప్తున్నాడు. ఒకవేళ వాడే గానీ డీల్ చేస్తే ఫుల్లు అంటే 100 కోట్లు అడిగేవాడని మనల్ని బెదిరిస్తున్నాడన్నవాడు. అన్నే బ్లాక్ మెయిల్ చేస్తావా? ఈ గంటతో పెట్టుకుంటే చచ్చిపోతావు. వాటర్ అడిగితే చంపుతావా? బర్కస్ బాల్ రాజు చార్మినార్ బార్ దగ్గరకు వచ్చి ఏ తాగుపోతాన్ని అడిగినా నా గురించి చెప్తారా? నీకు డబ్బు ఉంటే బట్టి పట్టుకోరా చూస్తా ఛాలెంజ్. అయిపోయాడ్రా వాడు, పోయి పోయి పోతురాజ్ ఇంట్లో తెచ్చి పెట్టావేట్రా దుర్మార్గుడా. రే తెలి సినిమాలో హీరో కూడా వాళ్ళ పేరెంట్స్ ని వెతికే విలన్ ఇంట్లోనే పెట్టాడ్రా, అదే రా సక్సెస్ ఫార్ములా. రే సినిమాల ప్రభావం జనాల మీద ఎంతుందో తెలియదు కానీ నీ మీద మాత్రం చాలా ఉంది. నిన్ను నమ్ముకుంటే నా నిమ్మకాయ నాకు ఇచ్చేస్తావు. నేను ఇక్కడ 1 నిమిషం కూడా ఉండను, ఇప్పుడే వెళ్ళిపోతా. ఎలా వెళ్తారా? డోర్ లాక్ చేస్తుంది. ఎలా వెళ్తారా? తలుపులు బద్దలు కొట్టుకుని మరీ వెళ్ళిపోతానే, చూస్తా ఉండు. విజయమో వీర స్వర్గమో, వాల్టర్ వాసును ఎప్పుడు ఆపలేడు. చేయి వాల్టర్ వాసును. ఓకే అమృతలి, ఈ పోతురాజు నుంచి కాపాడమ్మా అమృతలి. ఇప్పుడు ఇస్తానేడి చెలకు. ఒక్క చోట కాంగా ఉండలేవరను. ఏ పిల్ల లోపలికొచ్చి ఉంటుంది? ఏం లేదురా భయపడదు. మార్కస్ బాలరాజు గారు ఎవరో చెప్పండి రా. నీకు కావాల్సింది నా దగ్గర, నీకు కావాల్సింది నా దగ్గర ఉంది అందుకో తెలికనుక అగ్గిపెడు. అబ్బా అదిరిపోయిందన్న, కళ్ళు బైర్లుగా అమ్మినాయి. ఏ బ్రాండ్ అన్న? గంటా బ్రాండ్ రా, ఎక్కడ రా, వాడు జేబులో ఫోన్ ఉంటుంది. వద్దు వద్దు దొరికిపోతుంది, నా మాట దొరికిందా? దొరికింది దొరికింది కానీ ఫోన్ కాదు. మరేంటి చెప్తే సెన్సార్ అవుతున్నా.
ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నా, పాయింట్ చినిగింది, మైండ్ అదిరింది. అన్నా నీళ్ళు కావాలన్నా? యాస్ నీళ్ళు కావాలరా. ఇక్కడ ట్రై చేయి, సేమ్ మీ క్వశ్చన్. ఫోన్ ఎక్కడ పెట్టావో చెప్పు. అప్పా అప్పా ఉండండి సార్, నా పిల్లం నాతో సంసారం చెప్పించుకోవడానికి రోజో కోటరు ఇస్తుంది. నా పిల్లం కంటే అందమైన ఫోన్ కోసం ఒక కోటి పిల్లరా? ఒరే నువ్వు అడిగింది ఆఫ్టర్ ఆల్ ఈ క్వార్టర్. ఈ క్వార్టర్ అని కాదు, ఏ బ్రాండ్ అయినా ఓకే, గుడుంబ సైతం. ఏమైతే దోమ దోమ దాని జాతి మూలని అంతా చేస్తా, దోమని చంపి రక్తం తాగుతాగుడు. తర్వాత నీకు ఫుల్ ఇస్తా, ఫోన్ ఇక్కడ పెట్టావు చెప్పు. ఉండాలి సార్, మీరు మాట్లాడిన మాటలకు హట్టాయి హట్టాయి హట్టాయి. నాకు తాగాలనిపించి తాకట్టు పెట్టాడు. ఏంటి తాకట్టు పెట్టావా? ఎక్కడ్రా చెప్పు. చూడు విద్య, అడుక్కు తినేవానికి ఆడి కార్డు దొరికినట్టు నువ్వు నాకు చాలా డెడ్ చిప్ గా దొరికావు. ఈ రోజు నీ టచ్ తో వందల ఫోటోలు ఫేస్బుక్ లో క్లిక్ చిక్ పెట్టేస్తాగా. అబ్బా 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 అబ్బా, ఏంది ఈ రోజు ఆడపిల్లలు వరదలో కొట్టుకొచ్చిన చేప పిల్లల బెల 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 కొట్టుకొచ్చేస్తున్నారు. ఆ వర్మ సార్, మీరు చెప్పినట్టే ఆ డాక్టర్ హర్ష ఫోన్ ట్రేస్ అయింది సార్. కానీ ఆ ఫోన్ ని 9888555555 నంబర్ తో వాడుతున్నారు సార్. ఏది ఒకసారి నంబర్ మళ్ళీ చెప్పు. 9888555555. సార్ ఈ నెంబర్ ఎవడో తీన్మార్ శేషు అన్నాడు వాడుతున్నాడు సార్. ప్రస్తుతం ఈ నెంబర్ అమీర్పేట్ బిగ్ బజార్ లో లొకేట్ అయింది సార్. మీ దగ్గర డబ్బులు తీసుకుంటానా మేడం? మీ దగ్గర డబ్బులు తీసుకుంటే నా అంతరాత్మ నా మీద థూ అనుమ్మేస్తుంది మేడం. ఇంత పెద్ద మాల్లో ఆ తీన్మార్ శేషు గారిని ఎలా పట్టుకునేది? రే ఫోన్ చేస్తున్నాను కదరా. చేస్తున్నావా? చేయి చేయి చేయి, బిజీ వస్తుంది. బిజీ వస్తుందా? ఇంకోసారి ట్రై చేయి, పోలీసులు పట్టుకుంటే అయిపోతావరా. మేము స్నాప్డీల్ నుంచి కాల్ చేస్తున్నాం. అమ్మో ఆ కిల్లర్ గారు రా. ఏంటి విద్య, నువ్వు వచ్చిన వేళ విశేషం లక్ కుక్కలాంట పడుతుంది. ఏంటా గిఫ్ట్? వాషింగ్ మిషన్ సార్. వాషింగ్ మిషనా? ఒంటి మీద ఒక జత, దండి మీద ఒక జత, నాకెందుకు వాషింగ్ మిషన్? వాషింగ్ మిషన్ అమౌంట్ ని మీకు డబ్బు రూపంలో అందజేస్తాం. ఎవరితో ఫోన్ లో మాట్లాడుతున్నాడు? రే కంప్యూటర్స్ ఆడుతున్నా. ఏంటి అయ్యుండొచ్చు, చూద్దాం. వెళ్దామా? నేనే వచ్చి మిమ్మల్ని కలుస్తాను. మీరు ఎక్కడున్నారో చెప్తా. కళ్ళు కనిపించడా నీకు? సారీ డార్లింగ్, ఫోన్. సారీ డార్లింగ్, నీ ఫోన్ పగిలిపోయిందా? యు నాటీ. హలో వాచింగ్ మిషన్? కాదు సార్, మేము బిగ్ హౌలే కంపెనీ నుంచి మాట్లాడుతున్నాం. బిగ్ హౌలే కంపెనీయా? అవును సార్, మాదొక జాపనీస్ కంపెనీ. మా ఓనర్ పేరు హౌలే చియాన్. బై ద వే కంగ్రాచులేషన్స్, మీరు ఆఫ్రికా అడవుల్లో అర్ధరాత్రి అనే ప్రోగ్రామ్ కి సెలెక్ట్ అయ్యారు. ఆఫ్రికా అడవుల్లో ఒక అర్ధరాత్రి? అవును సార్, మీరు మీ వైఫ్ ఆఫ్రికన్ అడవుల్లో అర్ధరాత్రులు రొమాంటిక్ గా స్పెండ్ చేయొచ్చు. రొమాంటిక్ నైట్స్ ఎంజాయ్ చేయొచ్చు, కానీ మరి నాకు పెళ్లి అవ్వలేదుగా. మీరు చాలా లక్కీ సార్, మీలాంటి పెళ్ళవని వాళ్ళ కోసం ఫిగర్ ని కూడా మేము మెసేజ్ చేస్తాం సార్. జస్ట్ ఎ మినిట్. విద్య, ఏమిటి విద్య, జ్వరముచ్చినోడికి జాండీస్ తగిలినట్లు ఆఫర్లన్నీ నాకే తగులుతున్నాయేంటి? జస్ట్ వెయిట్. ఓకే అంతా బానే ఉంది, కానీ నాకెందుకు నమ్మకం కలగట్లేదే, ఎక్కడో కొడుతుంది. ఇప్పుడు మీకు నమ్మకం కలిగించాలి అంతే కదా. ఇప్పుడు మీరు ఎక్కడున్నారు? బిగ్ బజార్ లో. సార్ సార్ సార్, మీరు మళ్ళీ లక్కీ సార్. ఎలా? అక్కడ ఫోర్త్ ఫ్లోర్ లో మన్యావర్ అనే స్టోర్ ఉంటుంది, అది మాదే సార్. అందులోకి వెళ్ళండి, మీకు నచ్చిన బ్యూటీని మీ కొలతల దగ్గర సెలెక్ట్ చేసుకోండి, ట్రయల్స్ వేయండి. తను నచ్చితే మీతో ఆఫ్రికా తీసుకెళ్లొచ్చు, పిచ్చెక్కిచ్చు సార్. ఇంకా నేను అనిపిస్తాగా? నువ్వు పెట్టే ఫోన్ పెట్టే మంత మెసేజ్ పెట్టే మళ్ళీ పూలు తల్లాను. అబ్బా పాపా, హౌ ఆర్ యు చిచ్చి బాల? అబ్బా పాపా చిచ్చి బాల. దొరికాడరా శేషు గారు. సౌత్ ఆఫ్రికాలో సహాయపడదు, కానీ ఇంతకి నీ పేరేంటి పాప? హలో
ఒరే ఎవడ్రా నువ్వు? జురాసిక్ పార్క్ లో జంతికలు అమ్మేవాళ్ళ ఉన్నావు? వీళ్ళ హెడ్ నువ్వేనా? నువ్వు ఎవడైతే నాకెట్టి? పాప నచ్చింది, ఆఫ్రికా తీసుకెళ్ళాలి, అరేంజ్మెంట్ చెయ్యి. మంచి గాని పిండి తోడు కుడితి పోసి పెంచినట్టున్నారా నిన్ను? ఎక్కడికి? అదే ఆఫ్రికా. ఆఫ్రికా ఇదేదో నాకు తేడాగుంది ఏంటి? ప్లానే వాడిని గుర్తుపట్టడం అయిపోయింది. ప్లాన్ బి, వాడి దగ్గర సెల్ ఫోన్ తీసుకోవాలి. స్వాతి, నువ్వు ఏదో చేసాడు కింద సెల్లార్లోకి తీసుకురా. అమ్మా పుండు పుండు అయిపోయిందమ్మా బాడీ అంతా. అమ్మా ఒరే వద్దురా, ఇప్పుడే ఒళ్ళంతా ఊనమైంది, మళ్ళీ తీస్తే ఎందుకు? వద్దు అబ్బా. ఒరే కాస్త ఓపిక తెచ్చుకోరా, పని అయిపోతుందేమో. డింగిడింగ్ 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 డింగిడింగ్. వావ్ గర్ల్స్ ఇస్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. మెరుపుటిగా వస్తున్నా. ఏ చిలక, చలిమేంద్రం కుండెనకన్నా దాక్కుంటే తెలుసుకొని అనుకున్నావా? ఏం బ్రదర్, సిస్టర్ అని కలబడుతున్నావు? బ్రదర్ కాదు బామర్తి, బావా అనాలి. సో ప్లీజ్ సేవ్ మీ సో ప్లీజ్, మీరు నన్ను రేప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. నేను నిన్ను రేపా? అవును సార్, తను చెప్పింది నిజమే. నేను కూడా వీడి బాధ్యతలమే. అవును సార్, చెప్పుకుంటే సిగ్గు చెట్టు. ట్రయల్ రూమ్ లో డ్రెస్ మార్చుకుంటుంటే నాకు కూడా న్యూ ఫోటోస్ తీసాడు సార్ వీడు. మామూలు డ్రెస్ లో ఉంటే దడుచుకొని చచ్చేలా ఉన్నా మీ బట్టలను ఫోటోలు తీసి నేనే చేసుకుంటానే. ఓహో, మీరు వీడి బాధ్యులనా? వెహికల్ తీసుకురండి, ముందు స్టేషన్ తీసుకెళ్దాం. రాయ్ ఏ స్టేషన్? రా ఏ స్టేషన్ అంటే అది సార్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ సార్. అంత తొండి సార్, వీడు పోలీస్ అని చెప్పి నన్ను కొట్టాడు సార్. పోలీస్ ఓడు కొడితే ఎఫెక్ట్ ఇలా ఉంటది. ఫోన్ ఇవ్వరా? నమోష్, ఆ ఫోన్ కోసం చంపడానికైనా చావడానికైనా నేను సిద్ధం. రేయ్ ఫోన్ ఇటు. ఈ ఫోనా? రేయ్ ఇస్తే చస్తావు. ఫోన్ నాకు ఇవ్వకపోయావో నీ లైఫ్ అంతా తీన్ మారే. మర్యాదగా ఇవ్వు లేకపోతే చచ్చిపోతావు. ఒరే శర్మ, నా అపారమైన తెలివితేటలు ఉపయోగించినా కూడా నేను ఈ పాస్వర్డ్ ఓపెన్ చేయలేకపోయాను. దీనికి నా శిష్యుడు నువ్వే కరెక్ట్ అని నీ దగ్గరకు వచ్చాను, ఓపెన్ చేయరా? డన్ ఇట్ బ్రో, ఇప్పుడు అన్ని ఫైల్స్ ఓపెన్ అవుతాయి. యాక్సిడెంట్ అవగానే మీ అబ్బాయికి బ్రెయిన్ డెడ్ అయింది,
స్పాట్ లోనే చనిపోయాడు. ఏంటిది ఏముందిరా ఇందులో? చావు బతుకులు మన చేతిలోనే ఉంటే మనుషులకి ఎందుకిన్ని కష్టాలు, ఎందుకిన్ని బాధలు చెప్పండి. మీ పోయిన రోజులు నేను మార్చలేకపోయినా వచ్చే రోజులు మీరు గౌరవంగా తలెత్తుకుని బతికేలా మాత్రం చేయగలను. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా మీ అబ్బాయి అవయవాల్ని దానం చేసి ఓ నలుగురికి ప్రాణం పోయడమేనమ్మా. దేవుడు తర్వాత దేవుడు అంతటోడు డాక్టర్ అంటారు కదయ్యా. అట్టాగే బాబు, మీకు ఏది మంచి అనిపిస్తే అలాగే సైడ్ బాబు. స్వాతి, ఈ నో అబ్జెక్షన్ ఫామ్ మీద సైన్ అది తీసుకున్నా. అలాగే మినిస్టర్ గారు, గుడ్ న్యూస్, మీకు రిలేటెడ్ హార్ట్ దొరికేసింది. ఇక మీ ప్రాణానికి ఏ ప్రమాదం లేదు, 100 ఇయర్స్ హ్యాపీగా బతికేస్తారు. ఇప్పుడే వాళ్ళ పేరెంట్స్ నొప్పించారు. సెంటిమెంటల్ ఫూల్స్ అనుకుంటా, డబ్బు కూడా తీసుకోలేదు. తీయకూడదు. చూపిస్తా. అందుకే నిన్ను యాక్సిడెంట్ చేయించి తీసుకొచ్చాను. ఇప్పుడు పోతానంటే 50 కోట్లు ఎవరేస్తారా? బిజినెస్ మ్యాన్ కేదార్నాథ్ గారి మనవడు కిడ్నీ మ్యాచింగ్ డేటా ఇది, అఫ్జల్ గంజ్ లో ఉంటాడు. ఇన్ని ఫైల్స్ ఉన్నాయట్రా, తెలియట్లేదా? ఇదొక పెద్ద ఆర్గన్ మాఫియా అని. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవును, సమాజసేవ పేరుతో హెల్త్ క్యాంపులు పెట్టి మీ చేత వాళ్ళ డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. తర్వాత వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు ఆ కిల్లర్ చేత యాక్సిడెంట్ చేయించి వాళ్ళకి కావాల్సిన ఆర్గాన్స్ తీసుకుంటున్నారు. ఆ కిల్లర్ గాడు మనం పెట్టబడుతున్నాడు కదా. అంటే ఈ మర్డర్ చేసింది మినిస్టర్ కోసమా? ఈ పూజడు ఇక్కడ కూడా వచ్చాడేట్రా. మీ గంటను పిలిపించమంటారు? అలా సరేంటండి, గంటాకి సంగతి తెలియకూడదురా. మొన్న ఎన్కౌంటర్ కాడ, ఆ షాపింగ్ మాల్ కాడ పోలీసు చేతికి వచ్చినట్టు ఫోను చెడగొట్టాడు.
పేడం తీసి గుబ్బే మంజీరా అంటే పిసికి 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 పిడకలు చేసి పెట్టినాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు అడిగి రాకూడదు. వాడు వచ్చినాడా? నువ్వు సచ్చినావేనా? హలో మినిస్టర్ మావయ్యా. వనకం. ఆదాబర్సే. ఏం నాయనా, మాకు టైం చెప్పి మీరు ఇంకో టైంకి వచ్చినారేమి? మావయ్యా, పందులే పదింటికి వస్తాయి, సింహాలు ఒక సెకండ్ లేట్ గా వస్తాయి. డైలాగ్ కాదు, పందులు గుంపులుగా వస్తాయి, సింహాలు. చెప్పలేదా? వాడు చెప్పినాడు, నేను విన్నాను. మళ్ళా దానికి అర్థము తాత్పర్యమో చెప్పాలనా? ఫోన్ ఏది? ఎక్స్చేంజ్ మెయిల్ మర్చిపోయినట్టును. స్వాతి ఎక్కడ? పంకజ్ పేద ప్రజల ప్రాణాలతో వ్యాపారం చేస్తున్నావు కదరా. పేదోళ్ళు ఎవరున్నారు ప్రపంచంలో? గుండె, కిడ్నీ, లివర్, బ్లడ్ ప్లేట్లెట్స్, ఇలా కోట్ల విలువ చేసి ఆస్తులున్నాయి బాడీలో. అది తెలియకుండా పేదాలుగా బతుకుతున్నారు. మీకు విషయం తెలియట్లేదు. నేను చేసేది కూడా సేవే. నేను పేదోళ్ళని చంపుండొచ్చు, కానీ నలుగురు ధనికులను బతికిస్తున్నాను. 1:4, 1:4. కానీ నిజం బయటపడితే నీకుంటాది. ముగ్గురిని చంపేండ్రా. ఏమిరాది, సెంటు బుడ్డి తెచ్చుకున్నావు? సెంటు బుడ్డి అనుకున్నావా? అది గ్రెనైడ్. ఆ గల్లుకి బాబు లాంటిది. ఏంది డాక్టర్ ఇది? గోర్తో పోయేదాన్ని గ్రెనైడ్ దాకా తెచ్చుకుందామా? ఇరవడే గంటలో గ్రెనైడ్ ఎలా వస్తుంది? అది డమ్మీ గ్రెనైడ్. డమ్మీదా? వినిపిస్తే తెలుస్తుంది నీకు డమ్మీయో కాదో. ఇప్పటి వరకు అన్న మనల్ని పనికిరాని వాడు అనుకున్నాడు, ఇప్పుడు మన పనితనం ఏంటో చూపిద్దాం. ఓకేనా? రై కోటన్ రౌండ్ అప్ చేయండి రా, శత్రువుల్ని కన్ఫ్యూజ్ చేసి చంపేద్దాం. గంటలు పగిలిపోవాల్సిందే ఒక్కొక్కడి. గ్రెనైడ్ కాదు బాబ్స్, గన్ను గన్ను జపాన్. చేతిలో అది కాదురా, కాళ్ళ కింద ఉండాలి. అది గనక వెళ్తే పాత్ర ఊడిపడ్డాయి, యాడానికి వెళ్ళి రావు. ఎక్కడ కాళ్ళ కిందన? చెప్తాను కదా డమ్మి అని. నన్ను షూట్ చేస్తారంటా ఇడియట్. డాక్టర్ నువ్వా? ఏయ్ డాక్టర్ కో విసిల్ వెండ్రా. ఈ రేస్ ఇక్కడ ఎక్కడ కాలుతున్నా అడిగే తెలుసు. అమ్మా యమ్మా, ఆ గట్ట అక్కడ ఇడి చదువుకు వచ్చినట్రా. వాడికి ఒకటి చెప్పినాడు మనం వెళ్ళి ఉండమని. అప్పటికే ఫోన్ చేసి చెప్పాను సార్, ఇక్కడ మాత్రం రావద్దని. ఈడికి రావద్దని అడ్రస్ చెప్పినావా? అంటే ఇట్లాంటి వాళ్ళు దొరికినారేమిరా నాకు. అది పేస్తాదిరా. వీళ్ళేదిరా ట్రాఫిక్ పోలీసు వాళ్ళ లెక్క విజిల్ చేసుకుంటా తిరుగుతాడు. పాములు తన పిల్లలను తను తినకుండా. పాముడు చేడు చెడు ఇప్పుడు అవసరమా? అసలు సంగతి చెప్పు. అసలు అంటే కనబడదు కదండి, వాడు వాళ్ళు వాడు చంపకుండా అరేంజ్మెంట్ చేసుకున్నాడంతే. ఇప్పుడు మనం ఎట్టరా వాడి బాధ నుంచి తప్పించుకునేది? సింపుల్ అండి, యూజ్ విజిల్ సేవ్ లైఫ్. రెండు విజిల్స్ తెచ్చుకుంటే పోలా. ఇంత బతుకు బతికి విజిల్ చేసుకుంటూ తిరగాలనా? యాడో కడ రెండు ఎత్తుక రాపో. గంట దాని గంట గంట 4 గంట కూడా మొత్తం చేయలేరు. ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ మేము కూడా ఉదుకుంటాం. ఈడెత్తుకపాయంట ఎనికే మంట పెట్టావు కదరా. నీ దగ్గర విజిల్ లేదా? మా కార్యాలు ఉంటాయి, నువ్వు ఆడిచ్చినావు. ఎవడు అడుగుంటాంటే ఇంకోటి వచ్చి తీసుకుపోయినాడు. నీకు దండం పెడతా, నువ్వు ఎడికి పో. నేను ముందే చెప్పాను, నేను ఒక్కసారి కమిట్ అయితే కత్రినా కైఫ్ మాట కూడా విన్ను. నువ్వు సేఫ్ కదా, శత్రువులు ఎవ్వడు తప్పించుకోకూడదు. కనబడ్డని కనబడ్డని కలిసి పడేయండి. ఒక్క గుండెయినా శత్రువుకి తెచ్చినారా వాడు? అన్ని మనకే అటు ఇటు తెచ్చుతాడు. గంట గంటలో బుల్లెట్లు అయిపోవడమా? ఇవ్వండి రా. ఎక్కడ
నమస్తే అన్న. ఈటలు సెలెక్ట్ నీయే వాడు మళ్ళా నింపుకుంటాడరా, మన కాడ విసిర్చుకోలేవు. పోతప్ప పోతప్ప, ఫిరాన్ వచ్చాందిరా. మాయం చేశాను చెప్పరా? ఫోన్ ఎక్కడో చెప్పు. చెప్పానుగా మాయం చేశానని. చెప్పవరా నువ్వు నిన్ను. కమ్ కమ్ కమ్, దొరికి చూడు ఫోన్ ఎక్కడుందో అడుగు. కమన్ సార్. ఏం పర్లేదు చిన్ను, నేను వచ్చాను కదరా. చెప్పరా ఫోన్ ఎక్కడ పెట్టావు చెప్పు. ఏదో సొంత కొడుకుని బతిమలుతున్నట్టు బతిమలుతున్నావండి. నీకేమన్నా పిచ్చి ఎక్కిందా? ఏంటండి వీడు నా కొడుకు, మై ఓన్ సన్. ఏమండి, వాడి ఇంటి నుంచి వెళ్ళిపోయి 4 నెలలు అవుతుంది. మీరొక్కసారి మాట్లాడి రమ్మని చెప్పండి. అయినా నేనేమన్నానని, నాలా పోలీస్ ఆఫీసర్ అయి ఈ కంట్రీకి సర్వీస్ చేయమన్నాను. కానీ వాడు నా లైఫ్ నా ఇష్టం, ఐఎమ్ ఎ ఫ్రీ బర్డ్ అంటూ ఎగిరిపోయాడు. నాదా తప్పు, నేనెందుకు ఫోన్ చేయాలి? వాడిని మాట్లాడమను. నాన్న, నాకు ఈ మర్డర్కి ఏ సంబంధం లేదు నాన్న. నువ్వు నాకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నిన్ను అనుమానిస్తే నేను నా బ్లడ్ అనుమానించినట్టే. కానీ ఇందులో చాలా పెద్ద తలకాయలు ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. నువ్వు బయట ఉండడం అంత సేఫ్ కాదు. ఆ ఫోన్ దొరికేంత వరకు మన ఇంట్లోనే దాక్కో. బ్యాక్ డోర్ ఓపెన్ చేసి ఉంచుతాను. ఓకే, థ్యాంక్ యూ నాన్న. ఎనీ ప్రాబ్లం? రే చిన్ను, ఫోన్ ఎక్కడరా? పిల్లి గుడ్డిదైతే ఎలక యాంటీనా చూపించిందంటే ఇదేనమాట. ఫోన్ ఎట్టి, లేకపోతే అందరూ చేస్తారు. రై అరవింద్, ఒకసారి పైకి చూడు చూడు చూడు. చాలాసేపటి నుంచి అన్ని న్యూస్ ఛానల్స్ లో లైవ్ నడుస్తోంది. నీ పర్ఫార్మెన్స్, మినిస్టర్ గారి పర్ఫార్మెన్స్ జనానికి బాగా నచ్చిందనుకుంటా. టిఆర్పి రేటింగ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ ని దాటేసింది. ఇక మీరు తప్పించుకోవడం ఇంపాసిబుల్. అరెస్ట్ దెం. డాక్టర్, డాక్టర్ గుండె పెట్టమంటే గూట పెట్టావు కదరా. ఆ గంట గడి మాసేలో అయ్యాకండి. కమ్ ఆన్ గాయ్స్, నువ్వు ఇలా రా. పర్ఫెక్ట్ వాసు, యు డన్ ఏ గుడ్ జాబ్. ఆల్ ద బెస్ట్ అమ్మా. అవునీ కంటగాడు ఎక్కడా? అన్నా ఏదోలా తప్పించుకున్నాం, ఇప్పుడు మన పరిస్థితి ఏంటన్నా? ఇంకా వారైపోలేదురా, నా వల్ల ఫస్ట్ టైం బాబ్స్ జైలుకి వెళ్ళాడు. జైలు గోడలు బద్దలు కొట్టైనా సరే బాబ్స్ బయటికి తీసుకొస్తా, అప్పుడే ఆపరేషన్ విద్యాబాలన్ పూర్తయినట్టు. అన్నా అది కాదన్నా, నేనొక్కసారి కనెక్ట్ అయితే నో డిస్కనెక్షన్, ఓన్లీ టెర్మినేషన్. అన్నా నైట్ 5 చూసుకొని డ్రైవ్ చేయి.
సన్నిలియోన్ స్టన్ అయిపోయే సన్న జాజీ నేనేలే చున్ని తీస్తే జున్ని పరికే మెంటలెక్కి పోవాలే వక్క వక్క షక్కి రాకే మైకం వచ్చే సోకే నా అక్క మందులు తీసుకొని రమ్మంది. ఏం రోగం మీ అక్క? నువ్వే అడుగు, నీకు బాగా పరిచయం ఉంది కదా. ఏంట్రా ఫిష్ మార్కెట్ మళ్ళీ ఫోన్ చేసావు? అమ్మాయి తప్పు చేసిందానా? ఏం చేసింది? ఓడి చూడకుండా సమోసా దొంగతనం చేసిందానా? నువ్వు కూడా పురుగులు తింటరా ఫిష్ మార్కెట్? కడుపు బాగా ఉబ్బరంగా ఉందానా?